ఈ రెండు దినాలు ప్రభు నామానికి జరిగించబడుతున్నటువంటి ఒక మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకే వందనాలు స్తోత్రాలు బ్రవ ఈ యొక్క మహాసభులనైనా ప్రభా నువ్వు ఏర్పాటు చేసినైనా ప్రభా నీ బిడలందరినీ సమకూర్చినైన ప్రభా ఈ రాత్రి సమయంలో నీ దాసులనైనా ప్రభా సురేష్ గారిని మా మధ్యకి నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు నేను ఈ కార్యక్రమాన్ని నడిపించుచున్నటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ కిరణ్ గారిని బట్టి అలాగే సిఆర్ గారు సోవన్ రాజు గారిని బట్టి నైనా ప్రభా ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు ఇంతవరకు నీ కృపలో నీ దయలు నైనా ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగించినైనా ప్రభా నీ నామహమార్దమే నేను ప్రభ ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనలు మీరు చూపి సహాయం చేశారు ఈ సమయంలో నైనా ప్రభా ఈ మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి అడిదిలా నైనా జోసెఫ్ గారు నిర్మలమ్మ గారిని బట్టి వారి కుమారులు మలాకీ అలాగే చిలాకి గారిని బట్టి ప్రార్థన చేస్తూ నేను నీ నీ సువార్తను ప్రభ అందించుండగా నేను అప్రభ మేమందరము కూడా మారు మనసు పొంది నేను రక్షణార్థమే నేను ప్రభ మేమందరము జీవించేటట్లు నీ కృపా సహాయం మాకందరికి అనుగ్రహించమని కుడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రయించమని బిడల్ని కానుకలు అర్పించారు ఈ సేవకు రూపడేటట్లు సహాయం చేయించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన వర్తమానము కొరకు మీరు సిద్ధపరిచినటువంటి నీ దాసులు అవిష్యత్తులు నేను నీ యొక్క పరిచారికులు నేను ప్రభా సురేష్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డన నిలబడుచుండగా మీరే నీ ఏడాలు ఆత్మనిచ్చి నేను అప్రభ నీ కృపులో ఆయన నేను ప్రభ దాచిపెట్టి మాకు అందరికి కావలసినటువంటి నీ యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని నేను నింపి నడిపించి మీరే సహాయం చేసి బిడలందరం దీవించమని మా ప్రభుని కుమారుడైన ఏసయ్య పరిషత్ని ఆమెను బట్టి మీకు ఇవినయంతో అడిగి వేడికి నేను ప్రార్థించు తండ్రి ప్రార్థించినటువంటి కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసిన తర్వాత శాఖలుగా ప్రియబిడలు ఎంతగానో ఆశపడి వేట్ల పరిచయం చేస్తున్నటువంటి బ్రదర్ వి సురేష్ గారిని వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు వారు ఈ సంఘానికి వారికి ఎంతో ఆప్యాయతమైనటువంటి అనుబంధం ఉన్నది కనుక ప్రియ యవన బిడలు అదే విధంగా గారు వారు ఎంతో వారు ఎంతగానో ప్రేమించి ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి వారు డేట్లు ఇవ్వడం చాలా సంతోషకరం వారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు ప్రియ యవన బిడలు మలాక్కీకి ఎంతగానో సహాయపడి ఉన్నారు కనుక అతి పరిశుద్ధమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ సమయాన్ని ప్రియులు బ్రదర్ వి సురేష్ గారికి యొక్క సమయాన్ని అందిస్తున్నాను ముందుగా తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు నామంలో నా కృతజ్ఞతాస్త తెలియజేసుకుంటున్నాను అలా వేదిక మీద ఉన్న దయోజనాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని వినడానికి ఆసక్తితో మీ పనులన్నిటినీ పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధికి వాక్యానికి విలువ ఇవ్వాలని ఆత్మీయంగా బలపడాలని ఎందరైతే వాక్యం మీద మొక్కువ కలిగి వచ్చారో వారందరికీ నా ప్రత్యేకమైన శుభం తెలియజేస్తున్నాను ఈ మొదటి రోజు మన వాక్యంలోనికి వెళ్ళే ముందు తండ్రి దేవునికి చిన్న ప్రార్థన చేద్దాం అందరూ తల్ల ఉంచండి సర్వోన్నతుడైన మా దేవ దయగల తండ్రి కృపగల మా ప్రభు ఈ రాత్రికాల సమయం అందు తండ్రి మా ఆత్మీయ స్థితిని తండ్రి మేము బాగు చేసుకోవడానికి మా కుటుంబాలను మా వ్యక్తిగత జీవితాలను కట్టుకోవడానికి మరి ముఖ్యంగా మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము దేవ తండ్రి మీరు ఇచ్చిన సమయం మేము వృధా చేయక కేవలం మీ వాక్యం ఎడల మా దృష్టి నుంచుతూ కేవలం మీ మాటలు అందే తండ్రి మా లక్ష్యాన్ని మా గురి కలిగి తండ్రి వినడానికి చెప్పుటక్కున్న సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి వింటున్న మీ పిల్లలందరినీ మీ చేతులకి అప్పగిస్తుందేవా వింటున్న మా అందరితో మీరే నేరుగా మాట్లాడి ప్రవ్వా మా బ్రతుకుల్లో జేవబు మాటలు కలిగిన వెలుగులు నింపుతారని ఆశపడుతూ మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి మీ మహిమను దొంగిలించే మాటలు మాట్లాడక ప్రవ్వ కేవలం మీ సన్నిధి ఎందు భయము కలిగి మీ ఎదుట మీ సంఘం ఎదుట మాట్లాడుతున్నానన్న భయంతో ప్రవ్వా నా నోటిని కట్టడి చేస్తూ ప్రవ్వ మీ విలువైన వాక్కులు మాట్లాడుటకు మీ ఆత్మతో నన్ను ప్రేరేపించండి మెట్లు జరుగుతున్న ఈ కూడిక ఈ సభ అంతటిని మీ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని ఆశిస్తూ క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి దేవుని అయిన మీ అందరికీ క్రీస్తునామంలో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను నిజంగా ఇంత పెద్ద కూడికలు ఈ సభలు ఏర్పాటు చేయడం మాటలతో జరిగే పని కాదు కానీ ఎందరో దీని వెనక ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన వారు ఉన్నారు వారి కష్టానికి ప్రతిఫలం ఏంటంటే ఇదిగో ఈ సమయం వాక్యానికి మనం ఇచ్చే విలువే వారి ప్రయాసకు ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే కదా క్రైస్తవులే ముసుగులు వేసుకున్నారు కాబట్టి క్రైస్తవులు మంచి కోసం వేసుకున్నారా సరే ఏది ఏమైనా వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలు ఈరోజు ఏదైతే వాక్యాన్ని వింటున్నారో చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కొద్దిసేపు మర్చిపోండి పక్కన ఏం జరిగినా పట్టించుకోవద్దు ఎందుకంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం ఎందుకు ఓపెన్గా మాట్లాడుకోవాలనంటే మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే కుటుంబంలో అల్లర్లు జరిగితే ఎలా అయితే మన కుటుంబాన్ని మనమే రక్షించుకుంటామో క్రిస్టియానిటీ అనేది ఒక కుటుంబం సంఘం అనేది ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఏవైతే ఉన్నావో ఇక్కడ నిలబడి చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా మనందరిలో ఉన్న ఆశ ఏంటంటే దేవుని కొరకు బ్రతకాలి ఏదో విధంగా ఆయన సేవ చేయాలి బ్రతుకున్నంతకాలం ఆయన మీద ఆధారపడి ఏదో విధంగా ఆయన కొరకు బ్రతికి చచ్చిపోవాలన్న ఆలోచన ఒకవేళ ఇదే ఆలోచన అనుకుంటే జాగ్రత్తగా వినాలి ఈ బైబిల్ ఏదైతే ఉందో ఇది సామాన్యమైనది కాదు ఇది మిగిలిన అన్ని గ్రంథాలకి దేనికి చాలా వ్యత్యాసం ఉంది అవునా ప్రపంచంలో ఏ పుస్తకాన్ని తీసుకొచ్చి దీని ముందు పెట్టినా ఇందులో ఉన్నన్ని విలువలు ఇందులో ఉన్నంత నీతి మరి ఏ గ్రంథంలో మనకు కనబడదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిగిలిన గ్రంథాలకి ఏ గ్రంథాలకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే లేదా మిగిలిన గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళకి ఈ గ్రంథంలో కనబడుతున్న ఈ దేవునికి వ్యత్యాసం ఏముంది అని అడిగితే ఒకే ఒక మాటలో చెప్పచ్చు ఏంటది పరిశుద్ధత ఈ గ్రంథం దేనికి ప్రయారిటీ ఇస్తుంది అంటే ప్రాధాన్యంగా ప్రాథమికంగా పరిశుద్ధతకి ప్రాముఖ్యతను ఇస్తుంది ఎంత ప్రాధాన్యత ఇస్తుందంటే ఈ గ్రంథం మనిషి పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు నీతికి పడి చావండి అని చెబుతుంది ఈ గ్రంథం అర్థమవుతుంది మాటలు చాలా జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు కొంచెం నిద్ర వచ్చినట్టు కూడా ఉంటుంది విందాం మిగిలిన గ్రంథాలు ఏవి పెద్దగా పట్టించుకోకపోయినా ఈ గ్రంథం చెబుతుంది నీతి కొరకు అవసరమైతే ప్రాణాలనైనా అర్పించేది ఎక్కడెక్కడ కట్టడి చేస్తుందంటే మనకి ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు మనకి పదే 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 కనబడే పదాలు నీ క్యారెక్టర్ని కాపాడుకో పరిశుద్ధంగా జీవించు నీతి కొరకు అవసరమైతే ఆకల దప్పులతో అయినా పండుకో ఇందులో ఎన్నో విలువలు ఉన్నాయి ఆ విలువలను మనం టచ్ చేసుకుంటూ వెళ్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడే మాటలు ఏంటో చెప్పడా కొన్ని విలువలతో లేదా నీతితో మోరల్స్కి సంబంధించిన కొన్ని వాల్యూస్ ఇందులో కనబడతాయి ప్రతిసారి మనకి కనబడే మాటలు ఇవే జాగ్రత్త 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 నీ కన్ను జాగ్రత్త నీ మాట జాగ్రత్త నీ నడవడిక జాగ్రత్త నీ చూపులు ప్రతీదీ జాగ్రత్త జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని కొంచెం నాకు రిఫ్లెక్ట్ పడుతుంది కొంచెం చాలా జాగ్రత్తగా కాపాడుకొని మనకు పదే పదే ఓకే చాలు పదే పదే మనకి ఈ మాటలు బాగా కనబడుతుంటాయి ఇంకేం కనబడతాయి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో మనకు పదే పదే కనబడే మాటలు ఆజ్ఞలతో కూడిన షరతులు మనకు కనబడతాయి ఏముంది బైబుల్లో అడిగితే ఆజ్ఞలున్నాయి కట్టడలున్నాయి షరతులున్నాయి మానవుడు ఎలాంటి పనులు చేయాలో దానికి సంబంధించిన విధులు ఉన్నాయి ఇవన్నీ ఏర్పాటు చేశారు బాగానే ఉంది నేను అనుకుంటాను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఇందులో ఉన్నన్ని విలువలు కానీ ఇందులో ఉన్నంత నీతి కానీ ఇందులో పరిశుద్ధంగా బ్రతకమని చెబుతున్న మాటలు కానీ మిగిలిన ఏ గ్రంథాల్లో ఏ పుస్తకాలు మనం కనబడవు ఈ గ్రంథం ఎన్ని విలువల కొరకు మాట్లాడుతుందని అంటే మీరు నిర్గమా కాండం మీరు స్టార్ట్ చేస్తే ప్రారంభాధ్యాయులు మొదలుకొని ఆ ద్వితీయోపదేశ కాండం ముగిసిపోయేంత వరకు మనల్ని ప్రతిసారి పలకరించే మాట ఇదిగో ఈ కట్టడలు మీ తరతరములకు నిత్యమైన కట్టడగా మీరు దీనిని ఆచరించాలి నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మొదలుకొని లేదా ఇరవయో అధ్యాయం నుంచి చివరి వరకు మనకు కనబడేది ఏంటంటే ఇదిగో ఏహోవా ఈ ఆజ్ఞలను మనకిస్తున్నాడు దీని ప్రకారం మీ తరతరములు దీనిని పాటిస్తూ జీవించాలి ఇరవై అధ్యాయులు మనకు కనబడుతున్న ఆజ్ఞలతో మొదటిగా ఆయన ప్రారంభిస్తూ అంటున్నాడు ఒకసారి చూద్దాం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను ఆజ్ఞలు ఏంటో మనకు తెలిసి వెళ్దాం దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడంట ఏంటి ఆజ్ఞలు పది మాత్రమే కాదు చాలా ఉన్నాయి ఇందులో పది మాత్రం ప్రాథమికం మిగిలిన ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి వందల ఆజ్ఞలతో కూడిన ఈ గ్రంథం లేదా ఇన్ని ఆజ్ఞలు పెట్టిన ఈ గ్రంథం ఏం చెబుతుందంటే మీకు ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ మీరు తూచా తప్పకుండా పాటించాలి చెప్పిందా ఈ గ్రంథం చెప్పింది ఒకసారి చూడండి ద్వితీయోపదేశకాండ ఆరాధ్యా ద్వితీయోపదేశకాండ ఆరాధ్యాన్ని చివరవచ్చును మన దేవుడైన ఏ హోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఇరవై నాలుగు నుంచి మనకు నిత్యము మేలు కలుగుటక ఏహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన ఎహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గై కొనవలెనని ఆజ్ఞాపించాను మనకి ఏ గ్రంథం ఏ పేపర్ తిరిగేసినా మనకు కనబడేది ఒకటే దేవుడిచ్చిన ఈ నీతి విలువలతో కూడిన ఈ ఆజ్ఞల్ని మీరు పాటించాలి 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 ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాం ఇందులో ఏమున్నాయి ఆజ్ఞలు మీకు తెలిసినవి చెప్పండి ఆజ్ఞలు కొన్ని పది ఆజ్ఞలలో మీకు గుర్తున్నాయి చెప్పండి వెరీ గుడ్ ఇంకా ఇంకా ఆగుదాం నరహత్య చేయకూడదు లేదా దొంగిలింపకూడదు ఇంకా వ్యభిచరింపకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే ఈ గ్రంథం ఏం చెబుతుందంటే మనిషికి ప్రాథమికంగా కావాల్సిన కొన్ని విలువలు మాట్లాడుతుంది అబద్ధం ఆడొద్దు వ్యభిచారం జోలికి పోవద్దు ఎదుటోళ్ళని చంపొద్దు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు దేనిని ఆశించొద్దు నీ పొరుగువాని దేని మీద మీరు ఆశ పెట్టుకోవద్దు నరాత్య చేయొద్దు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఈ పాత నిబంధనలో కనబడుతున్న ఆజ్ఞలని క్రొత్త నిబంధన వచ్చేసరికి ప్రభువారు కుదించి రెండు ఆజ్ఞలుగా పెట్టారు ఏంటవి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నీ దేవుడైన ఏహో వారిని పూర్ణ హృదయంతో ప్రేమించడం ఇప్పుడు నేను అడుగుతున్నా క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏదైతే ఉందో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు బాగుందా లేదా ఆజ్ఞ బాగుందా ఇంకా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అవసరమైతే నీ శత్రువును కూడా ప్రేమించు అని చెబుతుంది ఈ గ్రంథం ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ ఆజ్ఞ మంచిదా చెడ్డదా మంచిది మరలా ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో లేదా ఈ బైబిల్లో ఉన్న ఈ విలువలన్నీ ఈ ఆజ్ఞలన్నీ మనిషికి మేలు చేసేవా కీడు చేసేవా మేలు చేసేవి బాగానే చెబుతున్నారు పోనీ ఇందులో ఉన్న ఈ నీతంతా మనిషిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానిక పాపానికి ప్రేరేపించడానిక మనిషిని ఒక విధంగా మానవత్వంతో నింపి నీతి కలిగి జీవించడానికి ఇందులో ఉన్న ఆజ్ఞలు ఇంతవరకు అగ్రి కదా ఓకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఇంత విలువలతో కూడిన ఈ ఆజ్ఞలు ఉన్నాయే ఎంత నీతితో కూడిన లేదా ఈ సమాజాన్ని బాగు చేసే ఇంత గంభీరమైన దేవుని జ్ఞానంతో మనిషికి ప్రాథమికంగా కావలసిన ఇన్ని విలువలతో కూడిన ఈ కట్టడలున్నవే ఇవన్నీ మనిషికి మేలు మంచి చేస్తే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో ఒకటే తీసుకుందాం ప్రజెంట్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు మేలు చేసేది శత్రువుని ప్రేమించు మేలు చేసేది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పుకోవడానికి బాగుందా లేదా బాగుంది నేను చెబుతుంటే మీకు వినడానికి బాగుందా బాగుంది మీరు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగుందా బాగుంది అంత బాగానే ఉంది గొడవ ఎక్కడొచ్చిందని అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పడానికి బాగుంది వినడానికి బాగుంది ఎదుటోళ్ళకి బోధించడానికి బాగుంది నాకు కూడా బోధ చేయడానికి బాగుంది అంత విలువ ఉంది ఇందులో అయితే పాటించే విషయానికి వస్తే ఏమాత్రమైనా బాగుందా అర్థమలేదా ప్రశ్న ఇందులో ఉన్న ఈ నీతి మనిషికి మేలు చేసేది ఒప్పుకున్నాం మంచిది అయితే ఈ ఆజ్ఞ పాటించడం అనేది మనకి కష్టమా లేదంటే చాలా ఈజీనా కష్టమా ఒక అక్కడ కాగుదాం మరి చెప్పుకోవడానికి బాగుందన్నావు వినడానికి బాగుందన్నాం అంటే ఈ గ్రంథం దేవుడిచ్చింది దేనికి చెప్పుకోవడానికి అవునా కాదు కాదు పోని వినడానిక కాదు కాదు ఎందుకు ఇచ్చాడైనా తరతరములు యుగ యుగములు ప్రతి ఒక్కరూ పాటించడానికి ఇచ్చాడు అది పాటిస్తే ఏమవుద్ది మేలు కలుగుద్ది అదే చెప్తున్నాడు ఇరవై నాలుగులో మేలు కలగడానికి బ్రతకడానికి మానవత్వంతో ఎదుటి వారికి మేలు చేయడానికి చాలా ఉపయోగపడతాయి కానీ పాటించడం మన వల్ల వద్దా సామాన్యంగా మాట్లాడుతున్నా మీతో ఇందులో ఉన్న ఒక ఆజ్ఞ పాటించడం మన వల్ల అవుద్దా అవుదా అవదా పోనీ ఇంకొకటి వ్యభిచరింపవద్దు చెప్పడానికి బాగుంది కదా జారత్వాల జోలికి పోవద్దు వినడానికి కూడా బాగుంటుంది ఎక్కడ బాగోదు చెప్పాలిగా పోని ఇదే ఆజ్ఞ నేను ప్రభువు మరింత మరింత కఠినంగా లేదా దానిని మరింత భావంతో అన్నాడు విభిచారం చేయడానికి ముందే నీ మోహపు చూపుని చంపే చాలా బాగుంది కదా నిజమే యేసుక్రీస్తువు మాట చూడండి మోహపు చూపు కూడా చూడద్దు చూపును కంట్రోల్ చేయి చాలా బాగుంది నాకు చెప్పడానికి బాగుంది కూర్చుని వినడానికి మీకు బాగుంది ఎక్కడ చెత్త అవ్వట్లేదు పాటించడంలో నిజమే పాటించడం మన వల్ల అవుద్దా ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే మన చూపుల్ని కంట్రోల్ చేయడం మన వల్ల అవుద్దా అవుద్దా ఓపెన్గా చెప్పండి అందరం ముసిగేసుకుని కూర్చున్నా నేను తెల్లసొక్క వేసుకొచ్చినా మన చూపులేంటో మనకు బాగా తెలుసు అవునా అందరూ క్యాజువల్గా కొద్దిసేపు వెళ్దాం వాక్యంలోనికి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో దేవుడు పాటించు పాటించు పాటించని చెబుతున్నాడు పాటించడం మానవ దేహాలతో ఉన్న మనకి మన వల్ల అవుద్దా అవుద్దా అవ్వదది ఎందుకవ్వదు మనం బ్రతికే లోకం అలాంటిది మన చుట్టూ జరుగుతున్న గోరకలు అలాంటిది ఈ కన ఈ కంటికి కనబడుతున్న రంగులు అలాంటివి మన వల్ల వద్దా అవ్వదు ఇంకా ఏమున్నాయి అబద్ధమాడొద్దు చాలా బాగున్నాయి కదండి చెప్పుకోవడానికి అబద్ధం ఆడొద్దు నరహత్య చేయొద్దు అబద్ధం ఆడొద్దు అని బైబుల్ చాలాసార్లు చెప్పింది అబద్ధమాడు పెదవులు ఏహో హేయములు నేను అడుగుతున్నా చెప్పడానికి నాకు బాగుంది వినడానికి మీకు బాగుంది సూక్తులుగా రాసుకోవడానికి ఇంకా బాగోదు గోళ్ళ మీద తగిలించుకుని ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంది ఎక్కడ బాగోలేదు జీవితంలో సెట్టవల అబద్ధమాడ నోరు ఏది ఉందండి ఈరోజు ఏం కూర పక్కింటి వాళ్ళని ఏం చెబుతారు వాళ్ళ నుంచి వస్తారు చికెన్ స్మెల్ ఏం వండుకున్నారు చారు ఏ జారు ఉత్తి జారే ఎక్కడ అబద్ధం భర్త జేబులో వంద రూపాయలు రెండు వందలు ఉంటే వందకైతే ఒకటి దెబ్బేసి ఒకటి లోపల పెట్టేసి ఏఈ నా రెండు వందలు అంటే రాత్రి తాగేసి ఎక్కడ పడేస్తావు అబద్ధం చిన్ని చిన్ని విషయాలకి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ కొన్నావు అమ్మ అంతని అడిగితే కొన్నది ఐదు వందలకే ఐదు వేలు అన్నట్టు బిల్డప్పేస్తాం అబద్ధం చిన్ని విషయాలకి ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పినాం అసలు ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా అబద్ధం ఆడొద్దని ఎవరికి చెప్పాడు ప్రభు మనకే దేవుని పిల్లలమైన మనకే ఇప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు కూడా ప్రభు చెబుతున్నప్పుడు వాటిని పాటించడం మన వల్ల అవుతుందా అంటే డైరెక్ట్గానే చెబుతున్నా ఈ జీవితంలో మన వల్ల అవుతుందా ఎంత ప్రయత్నించిన ఎంత ప్రయాసపడినా రోజు ప్రసంగాలు చేస్తున్నా రోజు సన్నిధికి పోతున్నా మన వల్ల అవుతుందా అవుతుందా అవట్లా అవితే వెరీ గుడ్ కానీ అవ్వ ఎవరి జీవితంలోనదు ఎందుకు అవ్వదు పెద్ద కారణం కాదు ఈ దేహం మనల్ని అలా ప్రేరేపిస్తుంది ఈ శరీర కోరికలు మనల్ని అలా ప్రేరేపిస్తాయి సర్లే శరీరాన్ని కంట్రోల్ చేసుకుందాం అని అనుకుంటే లోపల ఉన్న హృదయం ఊరుకోదు లోపల ఉన్న మనసు ఊరుకోదు దాని తలంపులు వేరు దాని ఆలోచనలు వేరు ఒంటరిగుంటే దానికి వచ్చే ఊహలు వేరు సరిలే హృదయాన్ని కూడా కంట్రోల్ చేసుకుందాంలే అనుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళు మన స్నేహితులే మనల్ని కంట్రోల్గా ఉండనివ్వరు సరిలే స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉందామనుకుంటే కుటుంబంలో ఉన్న కుటుంబికులే సరిగా మనల్ని జీవించనివ్వరు కుటుంబంలో బాగుంటే శరీర కోరికలు శరీర కోరికలను అణుచుకుంటే ఈ మనసు మనల్ని జీవించనీయదు ఈ రెండిటినీ మనం అణుచుకుంటే లోకం మనల్ని బ్రతకనివ్వదు అంతెందుకండి మనం చక్కగా ఏదైనా మంచి వస్తువు కొనుక్కుంటేనే చూసి వారవలేదు ఈ లోకం అవునా చక్కగా ఒక టీవీ కొనుక్కున్న ఫ్రిడ్జ్ కొనుక్కున్న బీరువా కొనుక్కున్న చీర కొనుక్కున్న ఏది కొనుక్కున్న కళ్ళు పచ్చగా అయిపోతే ఎదుటోళ్ళి అంటే ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటేనే చూడలేను వాళ్ళు రోజు బూతులాడి నోరు బూతులు మానేసి బైబిల్ పట్టుకుని పోయి పాటలు పాడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా పాస్ట్రమ్మ గారు అయిపోరు రోజు కూడా అనరు రోజు తాగేవాడు తన అన్నింటిని వదిలేసి బైబిల్ పట్టుకుని చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి జీవితాన్ని ఏదో విధంగా దేవుల్లో బ్రతుకుదామని అనుకుంటే ఈ కుర్రగాళ్ళందరూ ఏమంటారు చెప్పండి అయ్యగారు వస్తున్నారు రా వందరాలు చెప్పండి అనరు ఎగతాలి ఆ మాటలుగాడు ఏం చేస్తాడు రోజు ఒకటే తాగేవాడు అయిపోద్ది ఇక రోజుకి అప్పుడప్పుడు తిట్టేదా పెద్దమ్మ ఏమవుతాయి ఇక రోజు అంటే ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి మనం బ్రతుకుదామనుకుంటే మన శరీరం మన కోరికలు మన మనసు మనం బ్రతకనివ్వు సర్లే వీటిని కంట్రోల్ చేసుకుని ఏదో విధంగా నీతికి పడి చేద్దాం ఏదో విధంగా కోరికల్ని చంపుకుందాం అనుకుంటే ఈ లోకం బ్రతకనివ్వదు ఈ లోకం ఎలాంటిదంటే హిబ్రి పత్రికలు అంటాడు ఈ లోకాన్ని పాపంతో పోలుస్తూ పాపం అట చాలా ఈజీగా మనుషుల్ని చిక్కులు పెట్టేస్తుందట చాలా ఈజీగా సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎంత సులువుగా అంటే మనం పాపంలో ఉన్నామన్న సంగతే మనకి తెలియనంత సులువుగా ఎంత ఈజీగా మనం పాపంలో మునిగిపోతామంటే ఈ లోకమంతా పాపమనే ఊబిగా ఉంటే ఆ ఊబిలో కొట్టిమిట్టాడుతున్నామన్న విషయం కూడా మనకు తెలియదు ఇప్పటికీ మనందరం దేవుని ఆజ్ఞలు పాటించక ఈ నీతిని జీవితంలో చూపించక దేవునికి కోపం తెచ్చే క్రియల్లో ఉన్నామంటే మనం ఎక్కడున్నామంటది గ్రంథం అపరాధాల చేత పాపాల చేత మన యొక్క జీవితం చచ్చిన వారమే ఉన్నదంటది ఈ లోకమంతటిని గురించి మాట్లాడుతుంది ఇదిగో లోకానికి దేవునికి ఎల్లప్పుడూ వైరమే వైరమే మనం ఎక్కడ జీవిస్తున్నాం లోకంలోనే ఈ లోకం ఒక ఊబి అనుకుంటే ఈ లోకం ఒక పాపంతో పోల్చే ఊబి అనుకుంటే ఆ ఊబిలో ఉన్నామన్న సంగతి మనకు తెలియకుండా ఆ ఊబిలోనే చచ్చికెళ్తాం ఆ ఊబిలోనే పాటలు పాడతాం ఆ ఊబిలో ఉండే మనం ప్రార్థన చేస్తాం ఆ ఊబిలో ఉండే ప్రసంగాలు చేస్తాం ఇదంతా ఎలాంటిదంటే ఒకడు ఊబిలో పడిపోయి బయటికి రావడానికి వాడు తల ఇలా పట్టుకుని వచ్చేసాను 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 అనుకున్నాడు అంటూ వచ్చేస్తాడా వచ్చేస్తాడా ఊబిలో పన్నాడు తనని తాను రక్షించుకోగలడా రక్షించుకోలేడు ఒకవేళ రక్షించుకోగలనన్న ఆలోచన వచ్చి గింజుకున్నాడు అనుకోండి ఏమవుద్ది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది ఊబితత్వం అలాంటిది సేమ్ పాపం కూడా అలాంటిదే లోకం కూడా అలాంటిదే మనల్ని బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వదు వీటన్నిటికన్నా ఘోరమైనది మన హృదయం అని చెప్పింది దీన్ని కంట్రోల్ చేద్దామన్న మన వల్ల కాదన్నది బైబుల్ అన్నది దీన్ని కంట్రోల్ చేయడం తర్వాత కానీ లోకాన్ని జయించడం తర్వాత కానీ ముందు నీ రంగును మార్చి చూపిస్తావా అని సవాలు చేసిందా బైబులు చేసింది ఎక్కడా ఎర్మియా గ్రంథంలో మనకు కనబడుతుంది ఏమని కూసు దేశస్థుడు తన చర్మపు రంగుని మార్చగలడా మార్చగలడా అవదు ఎందుకు మార్చలేమండి అని అనుకోవచ్చు మీరు మార్చలేరు మీరు మారచ్చేమో ఎవరు మీరు వీళ్ళు ఎందుకు మారతారు రంగు మారడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు ఏంటో ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం మొన్నదాకా ఓ తెగు గేసింది ఏదో వాడేవారండి కొత్త రంగు వచ్చేవాళ్ళు మెల్లమెట్ట ఏంటది ఏదో వెనకాల చెప్తున్నారు ఏదో ఒకటి అది రాసి 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 ఇంకెక్కడే ఉంది ఆ రంగులోకి వచ్చేవారు ఏ రంగు అది అది కూడా కదా కింద ఉంది చూడండి ఇటు తెల్లగా కాకుండా ఇటు ఎర్రగా కాకుండా ఏ రంగు లేకుండా ఇంద్రధనస్సులో లేని కలరు ఒక కలర్ వచ్చేది వాళ్ళని చూసి భూసమ్మ వచ్చేది అనేవారు పిల్లలు భూచోడు పోయాడు ఆ రోజులు పోయాయి భూసమ్మ భూసమ్మ ఏ అంటే ఎవరో కాదు వాళ్ళు పెద్దమ్మే భూసమ్మ రాత్రి ఆవిడ అర్థంలో చూసుకుని ఎందుకు వచ్చింది జీవితంలో అనుకునేదట ఇవన్నీ మీరు చూడండి దీనిని బట్టి కలర్ మారుతుందంటే మారుద్ది మరి ప్రభు ఏమన్నాడు ఏమన్నాడైనా కూసు దేశత్తుడు తన చర్మపు రంగుని మార్చుకోగలదా ఒకవేళ మార్చుకుంటే కీడు చేయడానికి అలవాటు పడిన మీరును మేలు చేయవల్ల పడును దేవుడేమో మార్చుకోలేడు అంటున్నాడు మనమేమో మార్చుకోవడానికి ఆ గంధం రుద్ది ఆ అది రుద్ది ఇది రుద్ది అది రాసి ఇది రాసి అన్ని రాసి ఆఖరికి ఆ మట్టి కూడా తెచ్చుకొని రాసుకుని ఏమయ్యాం రంగు మారంటే మారారు ఎంతకాలం ఎంతకాలం అందులో చూసుకున్న తర్వాత మన ముఖం మనకి భయంకరంగా ఉండి మానేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి కుక్కలు కూడా రానివ్వట్లేదట ఎవరిని మన పెద్దమ్మే రానివ్వట్లేదట ఏ అంటే కొత్త మనసు వచ్చింది లోకంలో ఆవిడ ఏలియన్ కూడా కాదు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి అది కొత్తగా కనబడుతుంది మీరు అలా వార్నోళ్ళు మీరు గమనించండి ఫేస్ మాత్రం బాగానే ఉంటుంది ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఎక్కడా కాళ్ళు నిజం చెప్పేస్తే చెప్పేస్తే ఇప్పుడు మారుద్దా అంటే ఎక్కడ రాస్తాయి ఎంత రాసినా ఏదో ఒక రోజు బయట ఇప్పుడు రంగు మారుద్ది అంటే మారుతుంది దేవుడేమో నీ వల్ల కాదన్నాడు ఇంకా ఇంకా రంగు మారే ఏమున్నాయి కొవై వెళ్ళిపోతే రంగు మారిపోతాం పండ్లగా అయిపోయిందండి అంతం ఆ పండును తెచ్చుకొచ్చి నెల రోజులు మన ఊళ్ళో పెట్టి దాఖలు దించండి దాఖలాగా అయిపోయిందండి అంటే అంటే రంగు మారినా శాశ్వతంగా లేదు ఇప్పుడు ఇంతకీ దేవుడు అన్నది నీ రంగు కోసం నా రంగు కోసం కాదు మనం మారచ్చు అంతో కొంత దేవుడు అన్నాడు కూసు దేశస్థుడు తన చర్మపు రంగుని మార్చుకో ఎవరు కూసు దేశస్థుడు ఆయనకి మాకు పెద్ద సంబంధం లేదంటారా ఎవరు చెప్పండి చెప్పాలి ఇది చెప్పకపోతే ఇంకొకటి అడుగుతున్నప్పుడు చెప్తారా ఎవరు కూసు దేశస్థులు అంటే కూసు దేశస్తుడారా మనోళ్ళకి మన ఊళ్ళో కొన్ని కొన్ని కొంతమందికి ముద్దు పేర్లు పెట్టుకుంటాం నల్లని కర్రోడని కాకని ఏయో ఉంటాయి కదా ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఇలాంటి నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటారు కొంతమంది ఎదుటి హేళన చేయడానికి సైకాలజీ ప్రకారం ఆ వ్యక్తి నచ్చకపోతే వాడిని ఏదో రకంగా బాధ పెట్టాలని ఇలా నేమ్లు పెట్టి పిలుస్తారట ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఇలా అనుకోండి నువ్వు అంటే ఆడికి నచ్చదని అర్థం ఆడలా ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటాం ఇలాంటి నల్లగున్న వారందరినీ నాలాంటి వాళ్ళకి అనుకోండి ఇలాంటి వాళ్ళందరికీ పేర్లు పెడతారు పేర్లు పెట్టిన తర్వాత ఆయన చూసి మనల్ని చూసుకుని ఓ మురిసిపోతాం ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆ కూసు దేశస్తుడి దగ్గర నిలబెట్టామనుకోండి ఈడేంటి అంత తెల్లగైపోయాడు అనుకుంటాం అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా నల్లగా ఉంటారు ఎవరు వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇంకా ఆఫ్రికన్స్ నీగ్రోస్ వాళ్ళు బా ఎంత నల్లగుంటారంటే మనం వర్ణించలేం వాళ్ళ చీకటిలో నిలబడి పళ్ళు కానీ కళ్ళు కానీ తెరకుండా అలా నిలబడితే ఎక్కడ ఉన్నా తెలియదు నిజమే వాడి నడినెత్తి మొదలుకున్న అరికాయ వరకు అదే రంగు ఇప్పుడు అలాంటి టోన్ని తీసుకొచ్చి రంగు మార్చగలమా కోడి పంపిస్తే మారతాడా మారతాడా నువ్వు రాసుకునే ఆ మట్టి ఆ పేడ అదంతా రాస్తే మారతాడా మారతాడా నువ్వు ఏ మట్టి రుద్దినా ఏ పసుపులో ఏ గంధం వేసి రుద్దినా పెరిగేసినా ఆ వెన్నేసినా ఏమేసినా వేసినా అంత రుద్దినా నువ్వు ప్యాకంతా వేసినా ప్యాకెట్లు అయిపోతాయి కానీ ఇంచి కూడా వాడు రంగులో తేడా కనబడదు తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టినా కొవైట్లోను దుబాయ్లోనూ పెట్టినా ఎక్కడ ఎండ తగలకుండా ఉంచినా రంగు మాత్రం వాడు ఎప్పటికీ మారడు ఇంకా చెప్పుకోవాలంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎక్కడో చంద్రుని మీద ఏం జరుగుతుందో చూస్తున్న ఈ టెక్నాలజీ ఈ సైన్స్ డెవలప్ అయిన ఈ కాలంలో కూడా ఆఫ్రికన్ యొక్క మార్చడం ఎవరి వల్ల కాదు ఒక సామెత ఉంటా చెప్పండి తోక తెచ్చట ఏడాది కాదు ఈయన్ని తీసుకొచ్చి టైడ్ వేసి రెండు సంవత్సరాలు రుద్దున టైడ్ ప్యాకెట్లు అయిపోతాయి కానీ రంగు అంత నల్ల ఉంటారు అందుకే ప్రభు అన్నాడు నువ్వు నేను తెలివైనడని నీ రంగు నారంగు కాదనన్నా నీ గ్రోస్ కూసు దేశస్తుడు మార్చగలవా మార్చగలవా అవ్వదు ఇప్పుడు అడుగుతున్నా కంటికి కనబడే మన దేహాన్ని మీద మన దేహాన్ని అలుముకున్న ఈ రంగుని మార్చడమే మన వల్ల అవ్వట్లేదే తల రంగుని మార్చుకోవడమే మన వల్ల కావట్లేదే గోద్రేజ్ హెత్తన్ అనకండి తలస్నాన్ని ఎత్తి బయట తర్వాత సంగతి ఇప్పుడు మన కంటికి కనబడి మన దేహానికి ఉన్న ఈ రంగునే మార్చలేకపోతున్నాం హృదయానికి చేసిన జబ్బుని నయించేడు మన వల్ల వద్దా కనబడదది ఎవరికి అంతు చిక్కదది దాని ఆలోచనలు వేరే అందుకే ముందే చెప్పా దాని ఆలోచనలు దాని తలంపులు ఒంటరి ఒంటరిగా ఉన్నప్పుడు దాని యొక్క ఊహలు వేరు దాన్ని మార్చగలమా వల్ల కాదది మేలు చేయడం తర్వాత కానీ కీడు చేయడానికి అలవాటు పడి నీ హృదయాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కానీ ప్రభు అంటున్నాడు పదే పదే దేవుడు అంటున్నాడు ఈ ఆజ్ఞల్ని మీరు పాటించాలి 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 నిండు వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి మోహపు చూపును చంపాలి అబద్ధం ఆడకుండా ఉండాలి వ్యభిచారాల జోలికి పోకూడదు నరహత్యలు చేయొద్దు ఇదిగో తల్లిదండ్రులకు విధేత కలిగి జీవించాలి ఈ భారమైన ఆజ్ఞలన్నీ మన వల్ల అవుతుందా పాటించడం అని అంటే మోహమాటం లేకుండా చెప్తున్నాను మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎవరి వల్ల అవట్ల చూపును కంట్రోల్ చేస్తే మాట లేదు మాట బాగుంటే మన పడకలు బాగోలేదు పడకలు బాగుంటే మన నడతలు చెదిరిపోయాయి నడతలు బాగుంటే మన ఆలోచనలు బాగోలేదు మన చాటింగ్లు బాగోలేదు మనం చూసే వీడియోలు బాగోలేదు ఏవి బాగోలేదు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏదో ఒక దానికి బానిసలుగా బ్రతుకుతున్నాను అంటే మన వల్ల అవ్వట్లేదు దేవుడు అనుకున్న విలువలు దేవుడు ఎలా అయితే బ్రతకమన్నాడో ఆ బ్రతుకుని మన జీవితంలో చూపించడం మన వల్ల అవ్వట్లేదు పని ఎవరి వల్లన్నా అవుతుందా అంటే ఎవరిని చూపించగలం చెప్పండి ఈరోజు ఒక యవనస్తుని కానీ లేదా సంఘంలో సీనియర్స్ని కానీ తీసుకొచ్చి ఇదిగో ఏ లేదు దేవుని కళ్ళద్దాలలో లేదా దేవుడు నేరుగా మన జీవితాలను చూస్తే దేవుడికి నచ్చిన కుమారుడు కుమార్తెని ధైర్యంగా ఆయన ముందు రొమ్ము విరుచుకుని నిలబడగలమా ఉందా అంత ధైర్యం దేవుడు అన్నాడు నలుగురు మధ్య నువ్వెంత భక్తి పరుడువైనా వందల మధ్య నువ్వెంత విశ్వాసివైనా నాలుగు గోడల మధ్య నువ్వు ఎలా ఉంటావో దానిని బట్టే నేను తీర్పు తీరుస్తాను అని అడిగింది మీ గ్రంథంలో దానిని బట్టే నీ ఒంటరి జీవితాన్ని బట్టి నీ హృదయంలో చాలా రేగుతున్న ఆ ఆలోచనలు బట్టి తీర్పు తీరుస్తాడట అడుగుతున్నా ఆ ఒంటరి జీవితం హృదయ ఆలోచనలు మన మూలుగులతో వస్తున్న ఆ ఊహలను బట్టి తీర్పు తీరిస్తే ఎందరూ దేవుని ఎదుటి ధైర్యంగా నిలబడేది ఎవ్వరు లేరు ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం నేనంతటిని బట్టి మనకేం అర్థమైంది ఇందులో ఉన్నది మంచే ఇందులో ఉన్నవి మంచి విలువలే మంచి మాటలే కానీ అవి చెప్పుకోవడం వరకు బాగున్నాయి వినడం వరకు మిగిలిపోయాయి ఎదుటోళ్ళకి చెప్పడం వరకు మాత్రం పనికొస్తున్నాయి జీవితంలో అన్వయించుకుని బ్రతకడానికి మాత్రం మన వల్ల అవ్వట్లా నిజంగానే అంటే అవ్వదు మరి అవ్వదు అని దేవునికి తెలుసా తెలీదా పెద్ద ప్రశ్న ఇది చాలా ఈజీగా చెప్పేకండి మరలు అడుగుతున్నాను ఈ ఇన్ని ఆజ్ఞలు ఇచ్చిన ప్రభువుకి భవిష్యత్ ఎరిగిన దేవునికి ఇంత నీతి కలిగిన ఈ జీవితం బ్రతకాలని చెబుతున్న ఈ ప్రభువుకి జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి మనం బ్రతకలేమని దేవునికి తెలుసా తెలీదా తెలుసా తెలీదా తెలుసా తెలుసా అయితే మరలా తెలిస్తే అలా ఉండాలని మన మీదెందుకు ఆరు ఆజ్ఞలు రుద్దడం అర్థమవుతుందా మోహపు చూపు చూడకుండా ఈ నరుడు జీవించలేడు అన్న సంగతి ప్రభువుకు తెలుసా తెలీదా ఆయనకి తెలిసే నీ చూపులు కంట్రోల్ చేయని అంటున్నాడు అని అంటే అంటే వీళ్ళు ఎలాగూ చూడకుండా ఉండలేరు కాబట్టి ఆ కారణాన్ని బట్టి తీసుకెళ్లి నరకంలో వేసేడానిక కాదు కాదు నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేవని నీ ఆలోచనలు నువ్వు కట్టుకోలేవని నీ పడకల్ని నీ నడతల్ని నువ్వు మార్చుకోలేవని నీ మాటని నువ్వు కంట్రోల్ చేయలేవని దేవునికి తెలిసి నువ్వు అలానే ఉండాలని ఈ భారమైన ఆజ్ఞలు మన మీద రుద్దుతున్నాడనంటే తెలిసి కూడా దేవుడు మన మీద ఈ ఆజ్ఞలు పెడుతున్నాడనంటే ఈ కాజును బట్టి మనకి నరకాన్ని ఇవ్వడానిక అర్థమవుతున్నాయి మాటలు జాగ్రత్తగా బ్రతకలేమని ప్రభువుకు తెలుసు మన వల్ల కాదని మనకి తెలుసు దేవునికి తెలుసు కానీ ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు బ్రతకండ చావాలనా కాదు కాదు ఈ ఆజ్ఞలిచ్చింది బ్రతకండనే జీవించండనే నిలబడమనే ఏదో విధంగా జీవితాన్ని కట్టుకోమనే మనం బ్రతకలేమని తెలుసు కూడా ఆయన ఎందుకు ఇచ్చాడంటే బ్రతకడానికి ఇదిగో నేను ఒక మార్గాన్ని మీకు చూపిస్తానని చెబుతాడు ఆయన నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే మన వల్ల కాదు ఈ దేహం ఉన్నంతకాలం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మన చుట్టూ చెడిపోయిన వాళ్ళు ఉన్నంతకాలం ఈ జీవితంలో ఈ విలువలన్నీ చొప్పించుకుని జీవించాలని అంటే మన వల్ల కాదది నిజాయితీగా ఒప్పుకుంటే అవ్వదది ఎప్పటికీ అవ్వదది కానీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దేవుడి ఇచ్చింది బ్రతకలేమని తెలిసే ఇచ్చాడు కానీ మీరు బ్రతకాలంటే కొన్ని విలువలకు తగ్గట్టుగా మీరు నడుచుకో పడిపోతాడు పడిపోతామని పడిపోవడానికి నరకానికి పంపడానికి ఇవ్వలేదు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడని అంటే బ్రతకడానికే ఇచ్చాడు మరి బ్రతకాలంటే ఎలా వీటన్నిటినీ పాటించి దేవుడు అనుకున్న జీవితాన్ని ఆయనకి అలా చేతుల్లో పెట్టి అప్పగించడం ఎలా బైబిల్లో ఒక మాట ఉంది ఏమని దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ విధమైన తంత్రాలను కల్పించుకుని మనుషులు విచ్చలవిడిగా విడిగా బ్రతికి ఆ యథార్థతను నీతిని పరిశుద్ధతను కోల్పోయారు మళ్ళా అంతే పరిశుద్ధత అంతే యథార్థత అంతే నిజాయితీ అంతే శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి అప్పగించడానికే ఈ ఆజ్ఞలు ఇచ్చాడు ఇప్పుడు అడుగుతున్నా ఇవన్నీ పాటించడం మన వల్ల కాదు కానీ చాలామంది అంటారు మరలా బైబుల్ ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం పాటించగలమా పాటించలేము నేను కూడా అదే అంటున్నా బైబిల్లో ఎన్నో ఉంటాయి పాటించగలమంటే పాటించలేం కానీ పాటించగలం అర్థం కాలేదేమో బైబిల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ పాటించగలం అని అంటే ఈ దేహంతో మన మానవ ఆలోచనలతో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకం అనే ఊబిలో ఉన్నంత కాలం మనం బ్రతకలేం మనం చేయలేం కానీ ఏదో ఒక కోణం ఉంది లేదా మనల్ని బ్రతికింపజేసి ఏదో సన్నని ఒక తీగలాంటి మార్గం ఉంది దాన్ని పట్టుకుని వెళ్ళిపోతే మనం ఏదైనా చేయగలం ఆ సన్నని ఏంటో ఆ చిన్ని మార్గమేంటో ఆ ఇరుకు ద్వారం ఏంటో మనం ఏం చేస్తే వీటన్నిటిని పాటించగలము చెప్పుకోవడం మాత్రమే బాగున్న ఈ మాటలన్నింటినీ జీవితంలో చూపిస్తే ఇంకెంత బాగుంటుందో ఒక పెద్ద ఆయన ఈరోజు మనతో మాట్లాడతాడు నిజంగా పెద్ద ఆయన ఆయన కాకపోతే చాలా బాధలో కూరుకుపోయిన పెద్ద ఆయన ఒంటరి జీవి ఈరోజు మనందరితో మాట్లాడతాడు ఒంటరోడు ఎవ్వరు లేరు తనకి తిన్నావా ఉన్నావా అని పలకరించే నాదుడు కూడా లేడు ఆయనకి ఒక విధంగా చెప్పాలనంటే కనీసం మంచం మీద నుండి లేచి తన పనులు తాను చేసుకోలేని ఒక ముసలోడు మనతో మాట్లాడతాడు ఈరోజు ఆయన జీవితం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చచ్చాడో బ్రతకాడో కూడా ఎవరికి తెలియదు అతనికి ఊపిరాడుతుందా చచ్చిపోయాడా మంచం మీద ఉండి తను ఎన్నేండ్ల నుండో మంచం మీద ఉన్న ఆ వ్యక్తిని కనీసం పలకరించే నాదుడు కూడా లేడు అలాంటి రోగ్రస్తుడు అలాంటి వయసు అయిపోయి మరణానికి దగ్గరగా ఊగుతున్నవాడు మంచాన్న పడిపోయిన ఒక ముసలోడు మనతో మాట్లాడతాడు ఈరోజు ఆ సన్నని మార్గం ఏంటో మనకు చెప్తాడు ఆయన ఆయన జీవితంలో ఆయన చేసి ఆయన వల్ల కాని పనిని చేసి ఆయన జీవితంలో ఎప్పుడు తనకి తను ఎంతలా ప్రయత్నించిన అవ్వని కార్యాన్ని తను చేసి చూపించాడు ఈరోజు మనందరికీ కొన్ని మెలుకులు చెప్తాడైనా ఎవరైనా బైబిల్ ఉన్నాడైనా ఎవరు చెప్పండి ఎవరు ఆలోచనలోకి రావట్లేదు కదా మంచాన్ని పడిపోయి ఎన్నో ఏండ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ కనీసం నాన్నవారు లేక తిండి పెట్టేవారు లేక ఈ పేగులన్నీ ఎండిపోయి కనీసం కదలలేని పరిస్థితుల్లో కనీసం తన ఉదయ కాలపు కూడా లేచి తీర్చుకోలేని ఒక నేద నిరాశ్రయుడు ఈరోజు మనతో మాట్లాడతాడు వెళ్దాం ఒకసారి ఆ సందర్భాన్ని ధ్యానించుకుంటూ చక్కగా వెళ్దాం ఎన్నో విలువలతో కూడిన మాటలు ఉన్నాయి మార్కు వార్త మార్కుసు వార్త రెండో అధ్యాయం మార్కు సువార్త రెండో అధ్యాయం మొదటి వచ్చిన కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కప్పెన్న హోములోనికి వచ్చును ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చారు గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను జరుగుతున్న సందర్భం ఏంటి పరలోకమందున్న యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మారని మనుషులందరికీ మారు మనసు నిమిత్తం ఆయన సువార్త చేస్తున్నాడు ఆయన వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అన్నమాట ఆయన ఉన్న చుట్టూ ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయన వాక్యాన్ని బోధిస్తూ యాత్రలో ఆహర్నిసలు కష్టపడుతూ ఆయన ఆయా పల్లెలు పట్టణాలు అవన్నిటిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభు అలా సంచరిస్తున్నాడు అలా ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాలు అన్నిటి దగ్గర వాక్యం చెప్పి 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 కపెర్న హూము అని ఒక పట్టణానికి వచ్చాడట జాగ్రత్తగా కపెర్నహూము హూము అనే పట్టణానికి యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడికి ఆల్రెడీ ముందు ఒకసారి వచ్చారండి అందుకని అన్నాడు మరలా కొన్ని దినములైన పిమ్మట అయిన మరలా కపెర్న హూములో అంటే ఆల్రెడీ ఒకసారి ముందైనా వచ్చాడు రెండోసారి ప్రభువు వారు వచ్చి ఒక ఇంట్లోనికి వెళ్ళాడట ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పైన ఓపెన్గా వేసి ఉండి మరి అది మట్టి గోడలతో నిర్మితమైందో ఎలా ఉందో మనకు తెలియదు ఒక ఇంట్లోనికి అయితే ప్రభు ఇల్లాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి ఇంట్లో కూర్చున్నారో ఏసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉన్నారని తెలియగానే చుట్టూ ఉన్న ఆ ఊర్లో ఉన్న జనులందరూ ఆ ఇంటికి వచ్చేసారట ఎంతగా వచ్చేసారని అంటే కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేదు ఉన్న వాకిల్లో కూడా స్థలం లేదు అంతగా కిక్కిరిసిపోయి ఉన్నారట ఎక్కడికి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉన్నారని కానీ పోనీ ఈ ఇల్లు అనుకోండి ఈ ఇంట్లో ఉన్నారని కానీ చుట్టూ మూగేశారట జనులు అందరూ ఇప్పుడు మరల చుట్టూ మూగేశారు స్థలం కూడా లేదు నిల్చోడానికి కూర్చోడానికి లేదు కథలంత ఇరుకుగా అంతమంది అలా ఉండిపోతే యేసుక్రీస్తారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారట ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ జనులందరూ ఆయన చుట్టూకి ఎందుకు వచ్చేశారు ఎందుకు వచ్చారు ఆయన నోట నుండి వచ్చే వాక్కులు వినడానికి నెక్స్ట్ ఆయన ద్వారా మేలులు పొందుకోవడానికి నెక్స్ట్ ఆయన ఏవైనా సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తే చూడడానికి ప్రధానంగా ఈ సందర్భంలో మనకు కనబడుతుంది ఏసుక్రీస్తు వారు ఆ గృహంలో ఉన్నారనగానే జనులు అందరూ వచ్చేసారట ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఏసుక్రీస్తు వారు దేవుని సన్నిధికి ప్రత్యేక అవునా పోనీ ఆయనే దేవుని సన్నిధి కాదంటారా దేవుడు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి అవునా అవునా కాదా యేసుక్రీస్తు వారు ఆ గృహంలో ఉంటే అదే సన్నిధి దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటే అదే చర్చి అవునా సంఘం అంటే అదే యేసు క్రీస్తు వారు పలానా చోటుండి అక్కడ వాక్యం బోధిస్తున్నారనగానే ఊరంతా వెళ్ళారట ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా దేవుని సన్నిధి పలానా చోట ఉందనగానే ఊరంతా వెళ్ళారు ఈరోజు దేవుని సన్నిధి మన చర్చి లేదా ఈ సంఘం మన మధ్య ఉన్న ఎంతమంది దేవుని సన్నిధికి ప్రియార్టీ ఇస్తారు చూడండి ఆ రోజున్న ఆ జనులకి ఈ రోజున్న విశ్వాసులు మనం చెప్పుకుంటున్న మనకి ఎంత వ్యత్యాసం అని అంటే ఈరోజు మన బ్రతుకుల్లో మన యవన బిడ్డల జీవితాల్లో ఎదుగు బొదుగు లేకుండా లోకం వెంబడి పరుగులు పెట్టడానికి కారణం ఏంటో చెప్పనా దేవునికి ప్రాధాన్యతనివ్వకపోవడం దైవ సేవకుల దగ్గరకు వచ్చి నా కొడుకు నా మాట వినట్లేదు నా చేయి దాటిపోయాడు నా కూతురు నా మాట వినట్లేదు మా మీదే తిరగబడుతున్నాడు చెడు స్నేహాల పేరట వెళ్ళిపోయాడు అని రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేయండి అయ్యా అని గగ్గోలు పెడుతున్నామే ఈ దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యతనివ్వకపోవడం వల్ల నిజమా అంటే నిజమే ఎప్పుడైతే దేవుడు అనే ఒక కళ్ళు మన జీవితాలకి లేదో మన జీవితాలు చీకటి భయమవుతాయి దేవుని వాక్యం అనే ఆ కళ మన నాలుకలకి లేదో మన నా మన నోటిని మనం కంట్రోల్ చేయలేము ఈరోజు మన జీవితాల్లో ఏమాత్రం ఆత్మీయత లేకపోవడానికి కారణం ఈరోజు మన జీవితాల్లో చీకటి సంతరించుకోవడానికి కారణం దేవుని సన్నిధికి ప్రాముఖ్యతని ఇవ్వకపోవడం మనకి ఎంత బద్ధకం అంటే అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ ఆదివారం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి పోవాలని పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి ఉరుకురుకుని పరుగు పరుగుని వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి లేరు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పది గంటలకు ఆరాధన అనుకోండి మన దైవజనులు పాస్ట్ గారు ఆరు గంటల నుంచే మొత్తుకోవాలి ఈరోజు ఆదివారం ఎవరు గుర్తు చేయాలి విశ్వాసులకి ఏ వాళ్ళకి తెలియదా వీళ్ళకన్నా ముందా వాళ్ళకే తెలుసు ఎందుకు ఆదివారం వచ్చిందంటే బడాకాన చికెన్లు చేపలు గన్ని తినని జీవి చంపన జీవి ఏదో ఉండదు ఇక ఆ రోజు ఇక వారం రోజులు పస్తులు ఉన్నట్టు ఆ రోజే ఆరు గంటల నుండి ఆయన చెప్తాడు ఇదిగో ఈరోజు ఆదివారం గనక సమయం అయిపోతుంది మనకి ఎప్పటి నుండి ఆరు గంటలకు ఆయన మైక్ ఆన్ చేసి దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా ప్రియమైన దేవుని వరలరు ప్రియమైన దేవుని వరలరు ఆరు గంటలకు ఒకసారి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర పావు తక్కువ పది పది నిమిషాలు తక్కువ పది ఐదు నిమిషాలు తక్కువ పది పది పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వాక్యం మొదలు పెట్టేటప్పుడు కూడా మీ పనులను త్వరగా ముగించుకుని రండమ్మా అని చెప్పుకునేంత అంత దేనమైన స్థితి రోజంగ నాకు పెద్ద డౌట్ ఏంటంటే మీ పనులన్నీ త్వరగా ముగించుకుని రమ్మని అంటున్నారే పనులు అయిపోతాయి అమ్మని ఏ రోజైనా ఆదివారం అసలు అవ్వు అవ్వో ఆదివారమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మన పనులు అలానే ఉంటాయి మరి ఏం చేయాలి పనులన్నీ ముగించుకుని రావడం కాదు పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఉన్నారా అందుకే మన జీవితాలు ఎలా ఉండిపోని అందుకే మన కొడుకులు జీవితాల్లో ఏ ఫలాలు లేకుండా తిరుగుతున్నారు ఈరోజు ఈరోజు భర్తలు భార్యలు మాటలు వినకుండా లేదా బ్రతుకులు మారకుండా ఈరోజు ప్రవర్తించడానికి కారణం దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆ రోజు జనులందరూ వారు వాక్యాన్ని చెబుతున్నారు అని కానీ పరుగు పరుగుని వెళ్ళారట కనీసం స్థలం లేదట మన సంఘానికి వెళ్ళిపోతే కాళ్ళు ఆరజాపుకుని కూర్చుంది అంత స్థలం మనకి నిజమే అవసరమైతే పడుకోవచ్చు చూడండి మన సంఘాల్లో మనం ఇచ్చే ప్రాధాన్యత అక్కడే చిన్ని చిన్ని విషయాలకు దేవుని సన్నిధి మానేస్తాం గట్టిగా జ్వరం రావక్కర్లేదు జ్వరం వస్తున్నట్టు అనిపించినా అలా అనిపిస్తుందండి అని మంచి మంచి ఆ రోజు నిజమే తలనొప్పి వచ్చినా మానేస్తాం జస్ట్ అలా తుమ్ము వచ్చింది అనుకోండి ఏదో అయిపోయింది రొంప మానేస్తాం ఈరోజు ఎవరో బేరకే వస్తున్నారట వాళ్ళకి మీకు సంబంధం లేదు కానీ వస్తున్నారట ఇంటికి పెళ్లి చెప్పడానికి మానేస్తాం గట్టిగా ఎండగా హేస్తుందండి చర్చిలో ఫ్యాన్లు కూడా లేవు మానేస్తాం వర్షం వచ్చేస్తుంది మొక్క అయిపోతాం మానేస్తాం నిజమే చిన్ని కారణాలు పెద్దవి ఏమీ అవసరం లేదు సన్నిధి మానేయడానికి మనం చూపించే కారణాలు చాలా చిన్నవి చాలా చిన్నవి కూర ఉండడం లేట్ అయిందని కూడా మానేస్తాం తల స్నానం చేయడం లేట్ అయిందని కూడా మానేస్తాం చిన్న చిన్న వాటికే మనం మానేస్తే మన జీవితాల్లో ఫలాలు ఎలా కనబడతాయి చెప్పండి దేవుడు కార్యాలు మన జీవితంలో స్టార్ట్ చేయాలని అంటే ముందు మనం దేవునికి ఇవ్వడం ప్రారంభించాలి అప్పటి వరకు మన జీవితంలో కార్యాలు జరగవు ఎంత ముత్తుకో ఎంత ప్రార్థన చేయి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నాకు ఆ పని చేయి ఈ పని చేయి నా కొడుకు పెళ్లి చేయి నా కూతురుకు ఉద్యోగం ఇవన్నీ చేయి జరగో దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వు అన్నీ జరుగుతాయి మనం నేర్చుకోవాల్సింది దేవుని సన్నిధి అంటే పడి ఎక్కడే పక్కన చచ్చుంటే ఇలా రామ్ మనం అలా తిరిగి వస్తాం అందరిని రౌండ్ వేసుకుని పది గంటలకు బయలుదేరితే పన్నెండు గంటలకి వచ్చేస్తాం అంత త్వరగా ఎందుకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పలకరించుకుంటే వెళ్ళాలి ఏ రోజు వెళ్తే బయటికి ఆదివారం వచ్చేసరికి మాత్రం బైబిల్ పట్టుకుని మెల్లిగా అలా రౌండ్ ఎక్కడే చచ్చు ఇలా రావచ్చు రారు రెండే నిమిషాలు రెండు గంటలు అయితేనే కానీ నడిచినట్టు ఉండదు అప్పటికి మెల్లిగా వస్తారు ఎంత మెల్లిగా అంటే దేవుని సన్నిధి అనేసరికి తాబేళ్ళు అయిపోతాం మనం అందరం అడుగు వేసుకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా తిరిగి 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 పది గంటలకు స్టార్ట్ అయ్యి పన్నెండు గంటలకు వచ్చి ఇంకా ముగించవా అదే చర్చిలోకి వచ్చిన తర్వాత సర్లే వచ్చారులే పన్నెండు గంటలకు అనుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఫాస్ట్ గారు ప్రసంగం చేస్తూ చేస్తూ ఇలా గ్యాప్ వస్తుందా నాకు మాటకి మాటకి అలా గ్యాప్ వచ్చిందనుకోండి ఆ గ్యాప్ను ఫిల్ చేస్తారు వచ్చిన వాళ్ళు దేంతో అదో రకమైన సౌండ్ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటో సౌండ్ అదో రకమైనది అది ఆ హార్న్ ఈ లోకంలో ఎక్కడ ఉండదు అది మోగుతుంది ఎప్పుడు ఇలా సైలెంట్ అయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే మైకెట్టి దగ్గరికి వెళ్ళి అలా అందరికీ అర్థమైపోతుంది సన్నిధికి వచ్చిన తర్వాత పెద్ద పుల్లైపోతారు అక్కడే పడుకుంటారు అదే ఆ సౌండ్ అదే రాత్రులు వచ్చేది చూసా మధ్యాహ్నం కూడా వచ్చేదిలేండి ఆ గురక ఎక్కడికి వచ్చి చర్చిలోకి వచ్చి కూడా పెడతారంటే మరి రాత్రంతా బైబిల్ తిరిగేసి 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 అలసిపోయింది అలసిపోయారు అలా అరుక్కు చేరబడి పైగా చాలామంది చూడండి ప్రార్థన అయిపోయినా లెగరేగా పక్కన లేపాలి అంటే సన్నిధి అంటే మనకి ఎంత చులకనో అది మనకు అర్థం కావాలి అసలు దేవుడు ఏమన్నాడు తెలుసా నిన్నెవడరా రమ్మన్నది సన్నిధికి నిన్నెవడు పిలిచాడు నా సన్నిధి ఆవరణాన్ని తొక్కడానికి నిన్ను రమ్మని పిలిచిన వాడెవడు ఒకవేళ వస్తే జీవము గల దేవుని సంఘంలో నీ క్యారెక్టర్ జాగ్రత్త ఊరుకుంటాడు అనుకున్నారా దేవుడు ఈ రోజు గడిచిపోవచ్చు రేపు గడిచిపోవచ్చు జీవితం అయిపోవచ్చు కానీ దేవుడు లెక్కడిగే రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి వద్దు దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పది గంటలకంటే కనీసం పది గంటలకు కాదు పదిన్నర కన్నా వెళ్తున్నావా వెళ్ళాలి ఇంపార్టెన్స్ దేవునికి ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి కార్యాలు జరుగుతాయి చవడం పాపం ఎవరు చెప్పి కూడా తెలియదు మనకి చిరుతు పూలు అయిపోతాం చూడండి వచ్చేటప్పుడు తాబేలు వచ్చాక పెద్ద పూలి వెళ్ళేది అప్పుడు చిరుతు పూలి ఇది మన క్యారెక్టర్ మనుషుల్లాగా ఎవరు ఉండరు ఎవరు చెప్పి లేచిపోయినా అనవసరం సరళి బాగానే వచ్చినాయి పాత చెప్పులేద్దాం ఇంకొనక్కర్లేదు కానీ అంతా ఇలా ఉండొద్దు చిన్న చిన్న విషయాలు దేవుడు చూస్తాడట కానీ ఆ రోజు చూడండి యేసు ఉన్నారు వారు ఉన్నారనగారు జనులు అందరూ వచ్చేసారట వచ్చేస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు అంటే జనులందరూ సన్నిధికి వస్తే దైవజనులు ఏం చేయాలి వాక్యం చెప్పాలి మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఇచ్చాడని సమయం అనుకోకండి ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయండి జనులందరూ వారి మాటలు వినడానికి వస్తే ఏం చెబుతున్నారు ఈరోజు ఏం చెబుతున్నారు వాక్యం తప్ప అన్ని చెబుతున్నారు వాక్యం ఎంత ఇంపార్టెన్స్ అంటేనండి వాక్యమై ఉన్న ప్రభువే భూలోకానికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడిస్తూ ఈరోజు దయోజనులని చెప్పుకుంటాను యూట్యూబ్ సెలబ్రేట్ స్పీకర్స్ ఈరోజు ఏం చెప్తున్నారు వాక్యం తప్ప అన్ని వార్తలు చెబుతారు నిజమే మణిపూర్లో ఇది నా స్పందన ఇజ్రాయేల్ దాడుల మీద ఇది నా స్పందన హైదరాబాద్ బాంబు పెళ్ళి ఇది నా స్పందన ఎవరికి కావాలి స్పందన దేవుని మాటలు వినడానికి వచ్చిన విశ్వాసులకి ఏం చెప్తున్నారు ఈరోజు కరివేపాకు తిను కాలుష్యం బాగుంటుందట కాలుష్యం కాదు కాల్షియం మీ వల్ల నాకు ఇంకేం చెప్తున్నారు యోగా చేయి మనస్సంత ఉంటుంది రన్నింగ్ చేయి కాకరగా తిను అవి తిను ఇవి తిను ఇవా చెప్పడానికి దేవుడిచ్చిన ఇచ్చిన సమయం దేవుని సన్నిధికి దేవుడు తన పిల్లల్ని పంపిస్తున్నాడని మనం చెప్పాల్సింది వాక్యమే చెప్పాలి ఆ వ్యక్తిని ఎలా రక్షించాలన్న మాటలు చెప్పాలి కానీ ఈ రోజు దేవుని వాకిం తప్ప అని చెప్తున్నారు ఈరోజు దేవుడు చూస్తూ ఊరుకోడు వారు వాక్యం చెప్తున్నారట మరలా అక్కడికి వెళ్దాం వారు వాక్యం చెబుతుంటే జన్లు అందరూ గుమ్మగూడేశారట ఇప్పుడు మనందరికీ బోధ చేసి ఆ సన్నని మార్గాన్ని పరిచయం చేసే పెద్దాయన లైన్లోకి వస్తున్నాడు ఎవరైనా కిందకి చదువుతాం పైనుంచి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను వాక్యము బోధించుండగా ఆయన వారికి వాక్యము బోధించుచుండగా ఉండగా పక్షి కొందరు పక్ష వాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి రి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరట ఏం జరుగుతుంది మర్చిపోవద్దు సందర్భం మనం ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా మనకు రావాల్సింది ఎక్కడికి యేసుక్రీస్తు వారు ఉన్న ఇంట్లోకే అవునా ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది జనులందరూ వచ్చారు యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు ఇలా బోధిస్తూ బోధిస్తూ ఉండగా ఇల్లంతా నిండిపోతే ఒక పక్షవాతంతో బాధపడుతున్న ఒక పెద్ద ఆయనట నలుగురు మోసుకుని వస్తున్నారట ఆ యేసు క్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్తే ఈయన స్వస్థత పొందుకుంటాడు లేదా ఈయనకి ఏదో మేలు జరుగుద్దని ఆయన దగ్గరికి తీసుకెళ్దామనుకుంటే ఖాళీ ఖాళీ లేదట ఎంత లేదంటే కనీసం ఆయనకు ఆరోగ్యం బాగోలేదని స్థలం ఇద్దామని జరగడానికి కూడా ఖాళీ లేదట అంతలా కిక్కిరిసిపోయిందంట మరలా సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు వినబడుతున్నాయంటే ఇల్లంతా అంతా కిక్కిరిసిపోయింది ఈరోజు దేవుని మాటలు కాకుండా ఇదే వేదిక మీద ఇక్కడ రికార్డింగ్ డాన్స్ ఎట్టండి ఈ ఎక్స్టెండ్ చేయ ఇలాగా కాళ్ళు అడిపి కూడా కాలువైనది దాంట్లో కూడా అడిపోతారు ఏదో ఒకటి ఏ పక్కన ఈ సరిపోతే ఈ స్థలం కానీ దేవుని వాక్యం అంటే ఖాళీగా ఉంటుంది అలానే మీరు తక్కువ వచ్చారు అన్నట్ల మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ నేను కాదన్నట్ల దేవుని వాక్యానికి ఏ రోజు ఏ సమాజం చోట కానీ ఆ రోజు వాళ్ళు ఇచ్చారట జరుగుతుంది యేసుక్రీస్తు దగ్గరగానే తీసుకొచ్చారట స్థలం లేదు స్థలం లేకపోతే ఇలా చేశారట చూడండి అక్కడ ఏం జరుగుతుంది మర్చిపోవద్దు సందర్భం ఆ ఇంటి కప్పు విప్పేసి మజ్జిగ తింటేసారట ఇప్పుడు మరుగుతున్నా ఆ ఇంటి కప్పు టాపు లేపేసి వాళ్ళని మజ్జిగి దింపుతుంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చుట్టూ వారు ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు చుట్టూ ఉన్న జనాభా అంతా వాక్యం వింటున్నారు పైన ఏమో అల్లరి జరుగుతుంది తేలు కూర్చోండి కంగారు పడద్దు చిన్నదానికే మనం ఇలా అయిపోతే టాప్ లేపేస్తున్నారట ఏమైపోవాలి జనులందరూ చెప్పండి తేలంటేనే అక్కడ నలుగురు ఎదురు కదిలిపోయి అడ్డి లేచిపోతున్నారే ఇక్కడ ఏం జరుగుతుంది పోనీ పాము వస్తే నిజంగానే పాము వస్తే చూసుకుంటున్నారు చూసా చిన్న విషయాలకే వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పక్క పోతుంది ఇంటి కప్పులు వేపేస్తున్నారట ఆ రోజు ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు ఎంత దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏది జరిగిపోయినా పర్వాలేదు చుట్టూ భూకంపం వచ్చినా పర్వాలేదు ఆ యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చే మాటలు మా జీవితాన్ని మారుస్తాయని వాక్యం మీదే దృష్టి ఉంచారట పొరపాటును వర్షం పడ్డదనుకోండి ముందు నేనే ఉన్నాం అవునా అది మన తీవ్రత అది భక్తి తీవ్రత కానీ వాళ్ళు అలా కాదట ఆ ఇంటి కప్పు పేసి మధ్యలోకి దించారట దించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ పెద్ద ఆయన చూసి ప్రభు అంటాడు ఇదిగో పెద్ద ఆయన నీ పాపాలు క్షమించబడ్డాయి నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే కింద ఒక తెగ బయలుదేరింది ఎవరో ఆరోచన శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరు వారితడు ఎత్తుకు ఇట్ల ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ దేవదోషణ దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది ఈయన ఎందుకు ఇలా దేవదోషణ చేస్తున్నాడు ఈ అధికారం అడించాడు సనుక్కుంటున్నారట కానీ యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు కదా ఆయన వారి హృదయాలోచన లేరు అంటున్నాడు ఆయన పదోవచనంలో వచనంలో ఈ పక్షవాయువు గలవానితో ఈ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా మీరు చెప్పగలరా మీ వల్ల వద్దా పాపాలకు క్షమించబడ్డాయని చెప్పగలరా వారి హృదయ ఆలోచన లేరు ప్రభు అంటున్నాడు అది సులభం కాదు నీ పరు పెత్తుకుని నడుమని చెప్పడం సులభం అనుకుంటున్నారా సమాధానం లేదు మీరు ఎక్కడైనా చూడండి ఒక మంచి కార్యం జరుగుతుంటే వారవలేరు నేను అనుకుంటాను అనొచ్చలేదు ఇలా మీటింగ్ జరుగుతుందని అంటే ఇక్కడున్న చాలా మందికి నచ్చకపోవచ్చు ఈ ఏరియాలో దేవుని వాక్లు వినబడతాయంటే నచ్చకపోవచ్చు నిజమే దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎదుటి వారికి మేలు చేస్తామంటే ఈ సమాజానికి నచ్చదు నచ్చకే ఎంతమంది సువార్థికులను కొట్టట్లా ఎంతమంది దైవజనుల మీద పేడనీళ్ళు జల్లట్లా వీధి సువార్త చేస్తున్న ఎంతోమంది గొప్ప గొప్ప సువార్థికుని ఈరోజు దోషను మాట్లాడి దవళ్ళ మీద చెరచట్లా నచ్చదు సమాజానికి ఆ రోజు వాళ్ళకి నచ్చలేదు నచ్చలేదట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటుంటే ప్రభు అన్నాడు ఇది ఈజీ అనుకుంటున్నారా కాదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అడ్డగించారో వారి హృదయానికి తగ్గట్టుగా వారి ఆలోచనకి తగ్గట్టుగా దీటైన సమాధానం చెప్పారో మారు మాట చెప్పకుండా సైలెంట్గా కూర్చుంటే తన పని తాను కానిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఇంకా ముగిస్తాను ఇక వచ్చిన ఆయన ఎవరు కాదు కాదు అక్కడికి తీసుకురాబడిన వ్యక్తి ఎవరు పక్షవాతం పక్షవాతం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటారు కాళ్ళు చేతులు లాగేసి మూతు వంకర పోయి కనీసం లేచి నిలబడలేని పరిస్థితి ఈరోజు వైద్యం ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనే పెరాలసిస్కి సరైన ట్రీట్మెంట్ లేదు తెలుసా మీ మధ్య కనబడుతుంటారు అక్కడక్కడ ఎవరికి ఎక్కువ వస్తే చెప్పండి పెరాలసిస్ బాగా ఎక్కువ వచ్చేది తాగుబోతులకు ఎక్కువ వస్తాయి నిజంగా ఒకవేళ అలవాటు ఉంటే మానుకోండి తాగుబోతులకు ఎక్కువ అలా ఈయన తాగుబోతు అన్నట్ల వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా తాగుబోతులు విపరీతమైన తాగుడు అలవాటు ఉందనుకోండి మెల్లిగా లాగేస్తుంది ఏదో ఒకటి ఇంకెందుకు పనిచేయమిక ఇంకెవరికి వస్తుంది విపరీతమైన బరువులు మోసే వాళ్ళకి పోర్ట్లో పనులకి వెళ్తారు చూసా బస్తాలు మోయడానికి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఇంకెవరికి వస్తుంది కొంచెం ఈ బ్లడ్ ఈ బ్లడ్ సర్కులేషన్ ఎవరికైతే సరిగా అవ్వదో కొవ్వు ఎవరికైతే ఎక్కువ పెరిగిపోయిందో వాళ్ళకి కూడా వస్తుంది ఈయనకి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు ఆయన కొరకు మాట్లాడాల ప్రాధాన్యత ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే తాగుబోతులకి వస్తుంది జాగ్రత్త జీవితాన్ని నాశనం చేసేస్తుంది అది ఈయనకి వచ్చిందట అలా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు మంచం పట్టేస్తారు ఇక అప్పటి వరకు జబ్బలు ఎగరేసుకుని తిరిగిన వేళ్ళే ఆ వ్యాధి లేదా ఆ రోగం వల్ల పలకరించిన తర్వాత ఏమీ చేయలేరు ఇక ఎంత భయంకరమో చెప్పనా మా ఊళ్ళోని మా సంఘానికి వచ్చే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మంచి హైట్ మంచి పర్సనాలిటీ చాలా బలవంతుడు నడు వయసు నలభై నలభై ఒకటో నలభై రెండు ఉంటేమో ఈ నడు వయసులో ఉండగా కాట పనికి ఎక్కువ వెళ్తాడు పాప అన్న కాలు చేయలాగేసి లాగేసిన తర్వాత తనకి ఏ అలవాటు లేదు చాలా మంచి సన్నిధంటి పడి చేస్తాడైనా అలాంటి మంచి వ్యక్తి సడన్గా కాలు చేయి లాగేసేసరికి తనకి సేవ చేయాలి ఇప్పుడు తనకి ద్రాడబెట్టలు ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఉంది ఇప్పుడు తనకి తను ఉన్నంత కాలం లేదా తనకి సత్తు ఉన్నంత కాలం కష్టపడ్డాడు 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 పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు ఇప్పుడు తను మంచాన్న పడిపోయాడు ఎవరు చూసుకోవాలి ఇంకా కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి ఆ ఇల్లాలు వేరే దేశానికి కోవైట్ వెళ్ళిపోయి కష్టపడుతుంది ఆ ముందున్న అమ్మాయికి పెళ్లి చేయడానికి ఈయనకి వైద్యం చేయించడానికి అప్పులు చేశారు బాగా ఎక్కువేం కాదు గట్టిగా ఉంటే లక్ష రెండు లక్షలు ఉండొచ్చేమో ఏమో నా ఊహ అంతే ఈ అప్పులు చేసిన తర్వాత ఈ అప్పుల కుదురుండరు కదండీ సందర్భం వచ్చింది కాబట్టి వడ్డీలు కట్టే డబ్బులు ఇవ్వకండి దేవుడు చీరేస్తాడు తెలుసా బైబిల్ చదవండి వడ్డీలకు డబ్బులు ఇచ్చారనుకోండి దేవుడు అస్సలు క్షమించడట హఠాత్తుగా వారి మీదకి వస్తాడు గుర్తుంచుకోండి వడ్డీకి డబ్బులు తిప్పడం అనేది ఎదుటివారి లేదా ఎదుటివారి యొక్క ఆ అపాయాన్ని లేదా వారి శ్రమను వారి యొక్క ఆ తత్వాన్ని వారి బాధల్ని మనం డబ్బులు చేసుకోవడం అవసరమైతే డబ్బులు నీ దగ్గర ఉంటే లేదంటే కామ్గా అలా ఉండు వడ్డీకి తిప్పారనుకోండి జీవితంలో ఆశం ఇప్పుడు బాగోవచ్చు సంపాదించవచ్చు మేళ్ళ కట్టచ్చు పొలాలు కొనవచ్చు బిల్డింగ్లు సంపాదించు ఏమైనా సంపాదించవచ్చు ఒకనొక రోజు ఉంటుంది దేవుడు చూస్తూరు కూడా అయితే తీసుకున్న రా తల్లి తల్లెమో కొవైట్ వెళ్ళిపోయింది రీసెంట్గా తండ్రి ఏమో మంచాన పడ్డాడు కూతురికి పెళ్ళి అయిపోయింది ఒకే ఒక కూతురు చాలా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ అమ్మాయి సన్నిధిలో చక్కగా పాత్రను పోషించేది ఇలా ఉన్నాయి అవుతుంది ఇంకేం చేయాలో తెలియక తనకు కూడా ఇంకా అప్పులు తీర్చాలి రోజు అప్పుడోడు వచ్చి ఆడిచ్చింది పది ఇరవై వేలు ఆ ఇచ్చిన పదివేలు ఇరవై వేలకి రోజు వచ్చి నా డబ్బులు ఎక్కడ నా డబ్బులు ఎక్కడని తండ్రిని ఎలాగ అడగలేడు సిగ్గున్నోడు కాబట్టి అడగలేక ఆడతల్ని ఆ కూతురు నా చెల్లెని అడుగుతూ రోజు ఇబ్బంది పెట్టేసరికి తనకి ఏం చేయాలో తెలియక పనులకు పోయింది రోయల్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా ఎక్కడి నుంచి ఎక్కువ అనుకుంటా మా సైడ్కి కాకినాడ వెళ్ళిపోయేది కష్టపడేది వచ్చేది తనకు భారం ఎక్కువైపోయింది తన తండ్రిని చూసుకోవాలి ఏం చేయలేడు కదా కొన్నాళ్ళు గడిస్తే లేచి అలా బాత్రూమ్కి వెళ్ళగలరేమో అవునా ప్రారంభం ప్రారంభంలో ఎవరు లేవలేరు అలాంటిది ఇంకా తండ్రిని చూసుకోవాలి అన్నీ తనే చూసుకుని వంట చేసుకుని పనికి పోయి కష్టపడి వచ్చి మరలా తండ్రిని చూసుకుని వంట చేసుకుని లేక ఈ అప్పులలో బాధలు భరించలేక చచ్చి పిందుకుని రీసెంట్గా మొన్న వారం రోజులు కూడా అవ్వట్లా ఎందుకు చచ్చిపోయింది అప్పులు బాధలు పక్కన పెడితే మంచాన పడ్డ వ్యక్తికి సేకరీ చేయడం అనేది చాలా కష్టం అది పైగా తండ్రికి చేయాల్సిన పరిస్థితి ఆ తల్లి చూస్తున్నప్పుడు భరించలేదు చనిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నాను పెరాలసిస్ ఎంత ఘోరమైన వ్యాధి అంటే మనుషుల్ని వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది అలాంటిది పెద్ద ఆయనకి ఈరోజు పెరాలసిస్ వస్తే అక్కడక్కడ చూసుకునే వారు ఉన్నారు ఈరోజు ఈయనకి ఎవ్వరు లేరు ఆ నలుగురిని కూడా కొంత సమ్మిచ్చి ఆయన మోసుకెళ్ళమని చెప్పాడు ఆయన ఎవ్వరు లేని ఈ వంటరు ఆయన్ని కనీసం తన కాలకృత్యాలు కూడా తను తీర్చుకోలేడు వైద్యం ఉన్న ఈ రోజుల్లోనే నడవడానికి సంవత్సరాల సంవత్సరాలు పడుతుంది ఒక కాలుతో అలాంటిది వైద్యం పరిపూర్ణంగా లేదు కనీసం తనకి ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఏదన్నా చేస్తాడంటే అది లేదు ఏదీ లేదు మంచాన్ని పడిపోయాడు అన్నీ మంచం మీదే తిన్నావా ఉన్నావా అని పలకరించే నాతో ఎవడు చూస్తాడండి ఈరోజే వయసు మీద పడితేనే తల్లిదండ్రులు భారం అయిపోయారని చూసుకున్నారు కొడుకులు ఎవరా ఒక యాభై ఏళ్ళు మన తల్లిదండ్రులకు వస్తేనే బాధపడిపోతున్న కొడుకులు కూతురున్న లోకమిది తల్లిదండ్రులే బరువు అయిపోతే ఈరోజు ముసలోళ్ళు అయిపోయిన మన అమ్మమ్మ తాతయ్యలే మనకు బరువు అయిపోతే ఎవరికి కావాలండి వాడు లేచి తన పని తాను చేసుకుంటాను ఈ రోజు మన తల్లిదండ్రులే భారం అయిపోయి తీసుకెళ్లి ఎక్కడో మూల మంచాన్ని వేసేస్తున్నావు పొద్దుట మిగిలింది సాయంత్రం సాయంత్రం మిగిలింది పొద్దుట ఇలా ఉంటే పెట్టడం లేకపోతే తిన్నావా ఉన్నావా అని అడిగే లేని ఈ కాలంలో మనం ఉంటే ఆ కాలంలో ఎవడండి పట్టించుకునేది పైగా మంచాన్ని నడిపోయేది మంచాన్ని పన్ను ఎవరు చూసుకుంటాడు ఎవడు చూసుకోడు డబ్బులు ఉంటే తీసుకెళ్ళినా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు ఈ రోజు ఏవీ లేకపోతే తీసుకెళ్ళి బ్యాగులతో పాటు నడి రోడ్డు మీద వదిలేస్తున్న వీడియోలు ఎన్ని చూడట్లేదు మనం కోడలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళైన తర్వాత మనల్ని కనిపించిన తల్లిదండ్రులే భారం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి ఈరోజు తల్లిదండ్రులు కూడా నిర్దాక్షిణంగా ఇంట్లోంచి నట్టే ఎట్లా తండ్రి ఎందుకు కష్టపడతాడు ఎందుకు కష్టపడతాడు ఎందుకు కష్టపడుతున్నాడు అని తన పదే పదే అడగండి కొడుకుల భవిష్యత్తు కొరకు కూతుర్ల భవిష్యత్తు కొరకు కొడుకుల్ని కూతుర్ని నీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటావా అని అడగండి పదో తరగతి వరకు ఆ వయసు వచ్చేంతవరకు చూసుకుంటాడు పెళ్ళైన తర్వాత చూసుకుంటా అని అంటాడు చూసుకోడు పెళ్ళైన తర్వాత ఎవరైనా చెప్పిన అవసరం లేదు భారంగా ఫీల్ అవుతున్న ఈ కాలంలో మనం బ్రతుకుతుంటే ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ నాదును పట్టించుకునే వారు ఎవరు ఉన్నారండి అయిపోడు పేగులన్నీ ఎండిపోయి అక్కడు పంత ఈ నడ్డినట్టుకుని పోయింది ఒంటరిగా ఉన్న ఆయన అలా బాధపడుతూ బాధపడుతున్నాడు తిండి లేకపోయినా కనీసం పలకరింపు ఉంటే మనిషి బతుకుతాడు కానీ ఈయనకి అది కూడా లేదు బాధల్లో ఉన్నవారికి మనం సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం పలకరించాలి అది కూడా లేదు ఈయనకి తన పని తన చేసుకోలేనివాడు కాలకృత్యాలు తీర్చుకోలేనివాడు ఒకవేళ ఎవరైనా పెట్టినా తనకు తానుగా తినలేని పరిస్థితుల్లో ఉన్నవాడు కాళ్ళ చేతులు లాగేసి ఎవరన్నా తినిపిస్తే తప్ప ఈరోజు పెట్టడమే భారం తినిపిస్తారా లేదు ఎక్కడో కొంతమంది ఉన్నారండి తల్లిదండ్రులు బాగా చూసుకునేవారు చాలా మంచిది అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎక్కువ ఈరోజు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఎందుకు వచ్చాయి కొడుకులు కూతురులకి కొవ్వు ఎక్కువైపోయి చూసుకోక ఈరోజు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ మీరు ఏ రోడ్డు మీద వెళ్తే వెళ్ళ వెళ్ళండి పక్కనే మనకు కనబడతాయి వృద్ధాశ్రమాలు ఆ రోజు వన్ రోడ్ అయిపోయినా ఆయన తీసుకొచ్చారట కాబట్టి ఇసుకు రాగానే యేసు క్రీస్తు వారు చూసన్నారట పెద్ద ఆయన నీకు ఎవ్వరూ లేరని బాధపడద్దు కానీ నేను ఒకటి చెప్తాను చేయన్నాడు ఆయన ఏమన్నాడైనా పదవచ్చును పదకొండు వచ్చిన చదువు పదకొండు పక్షవాయువు గలవాణ్ణి చూచి నీవు లేచి నీ పరిగెత్తి పరిగెత్తుకొని నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని ఇంటికి పొమ్మని చెప్పుచున్నా నీతో చెప్పుచున్నా నేను ఆగుదాం యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అక్కడ జరుగుతున్న సందర్భం మరలా చెప్తున్నాను వారు వాక్యం బోధించు బోధించు ఉండగా ఇంటి పైకేసి పక్షవాతంతో బాధపడుతున్న ఆ పెరాలసిస్ వచ్చిన వ్యాధిగ్రస్తుని తీసుకొచ్చి మంచం మీద అక్కడ పడేస్తే వారు అన్నారట లేచి నీ పరు ఇంటికి పో అంటే లేచి నీ పరు ఎత్తుకుని నడువు అంటే నడవన ఇప్పుడు నేను అడుగుతున్నా ఆయన లేవలేడన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా ఎక్కడో సింకోవాలి మీకు ప్రారంభ మాటలు గుర్తు చేసుకోండి మనం బ్రతకలేము ఈ ఆజ్ఞల్ని పాటించలేమన్న సంగతి ప్రభువుకు తెలుసా తెలీదా తెలుసు ఈ వ్యక్తి లేవలేడు పరుపెత్తుకోలేడు అన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా తెలుసు తెలిస్తే ఎందుకు లేవమంటున్నాడు ఆయన తెలిసే అంటే నేను అనుకుంటాను అందరి ముందు ఆయన్ని అపహాస్యం చేయడానికి లేవమన్నాడు అందరి ముందు ఆయన్ని హేళన చేయడానికి ఇన్సల్ట్ చేయడానికి లేవమన్నాడు ఆయన అవునా కాదు కాకపోతే మరి ఎందుకు లేవమంటున్నాడు ఆయన పోనీ లేవడని ఆయనకి తెలియదా ఆయన లేవలేడని తెలియదు ఆయనకి తెలుసు ఇప్పుడు మరలా లేవలేడని ప్రభువుకు తెలిసి ఓ పెద్దయినా లే లేచి నీ పరుపెత్తుకో లేచి పరుపెత్తుకుని నడు అని ప్రభు అంటున్నాడు లేవలేడని తెలుసు కూడా ప్రభు ఎందుకు మాట అన్నాడు అప్పుడు ఆ పెద్దయినా అన్నాడు నేను పరుపెత్తుకుంటే నీ అవసరం ఏముంది రేజనే అవునా కదా నేను లేచి నడిచే శక్తి నాలోనే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తానయ్యా అంటే చాలా బాగున్నావునా అనడానికి ఆప్షన్ ఉందా లేదా ఉంది ఎందుకంటే ఆయన లేవలేడు నడవలేడు పైగా పరుపెత్తుకోవాలట యేసుక్రీస్తు వారు ఎంత పెద్ద మాట లేవాలట పరుపెత్తుకోవాలట నడవాలట నేను అడుగుతున్నా లేచేవాడైతే అసలు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావడం పరుపెత్తుకునే శక్తి ఆయన దగ్గరుంటే ఆయన నలుగురు చేత మోయించుకుని మరి పైన మిద్ది లేపేసి ఆ టాప్ ఇప్పేసి పైనుంచి ఎందుకు తెంచడం ఒకవేళ ఆయన నడిచేవాడైతే అలా ఇలా దోసుకుని ఏదోలా వచ్చేది కదా వస్తాడా రాడా ఇదేదీ కాకుండా నలుగురు మోసుకుని వస్తే ఈయన అంటున్నాడట ప్రత్యేకంగాను లేచి పరుపెత్తుకు అన్నాడట లేవగలడా లేవగలదా లేవలేడు పరుపెత్తుకోగలడా ఎత్తుకోలేడు కానీ లే అంటున్నాడు నిలబడమంటున్నాడు పరుపెత్తుకో అంటున్నాడు ఇప్పుడు అడుగుతున్నా లేచాడా లేవలేదా లేచాడా 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 ఎలా లేచాడు ఎలా లేచాడైనా తన కాళ్ళతో లేచాడు అనుక ఎలా లేచాడు అప్పటి వరకు లేవలేని వ్యక్తి లేచాడు అప్పటి వరకు పరుపెత్తుకోలేనివాడు పరుపెత్తుకున్నాడు అప్పటి వరకు నడవలేనివాడు ఇక పరుగులు పెట్టడానికి రెడీ అయ్యాడు నేను అడుగుతున్నా అప్పటి వరకు ఇవేమీ లేనిది తన వల్ల కానిది పోని తన జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నించి ఉండడు చెప్పండి మామూలుగా చిన్న వస్తేనే లేవడానికి వంద సార్లు ప్రయత్నిస్తాం అనవునా కాలు చేయి లాగేస్తేనే మనం వంద సార్లు లేచి దాన్ని సెటరేట్ చేయాలని రోజంతా నడవడానికి ప్రయత్నిస్తాం అవునా మనమే ఎన్నిసార్లు ప్రయత్నిస్తే ఎన్నో యాడ్ల నుండి బాధపడుతున్న ఈయన కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా లేవడానికి ప్రయత్నించి ఉంటాడా ఉండడా ఉంటాడు కనీసం ఆకలి తీర్చుకోవడానికి లేచడా లేవడానికి నిలబడ్డానికి ప్రయత్నించుంటాడా ఉండడా ఎన్నోసార్లు ప్రయత్నించాడు ఎన్నోసార్లు లేచి నిలబడదాం అనుకున్నాడు ఎన్నోసార్లు ఆ మంచాన్ని లేపి పక్కన పెట్టి తన పనులు తను చేసుకుందాం అనుకున్నాడు కానీ ఏ రోజు తన వల్ల కాలేదు మరి ఈ రోజు ఎలా అయింది ఆ రోజు అవ్వడానికి కారణం అతను ఒక పని ఆయన ఏం చేశాడైనా మరల పదకొండవచ్చును పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని యేసుక్రీస్తు వారు తనతో చెప్పినప్పుడు తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని అక్కడ ఒక మాట తక్షణమే వాడు లేచి ఏం చేశాడైనా నా వల్ల అవదయ్యా అన్నాడా మనమంటాం నేను నేను అసలు బ్రతకలేనయ్యా మనమంటాం భూతులు మానలేనయ్యా మనం అంటాం నా వల్ల కాదయ్యా అని ఆయన అన్నాడా అనలేదు నేను ఎక్కడ లేస్తానయ్యా నాకెక్కడ సత్తుంది అన్నాడా అనలేదు నా కాలులో సత్తు ఉంటే నేనే లేచి నిలబడుతుంది కదా నీ దగ్గరికి ఎందుకు వస్తానయా అనలేదైనా నా చేతుల్లో సత్తు ఉంటే పరుపు నేనే ఎత్తుకుని పోతాను కదయ్యా నీ దగ్గరికి ఎందుకు వస్తాయా అని అనలేదట ఏమీ అనలేదట ఆయన అనుకున్నాడు నేను లేవలేను నిజమే నేను పరుపు ఎత్తుకోలేను నిజమే నేను నడవలేను నిజమే అని నాకు తెలుసు కానీ ఈరోజు నేను నడవగలను ఎలా ఆయన చేసిన పని తక్షణమే వాడు లేచి తక్షణమే అన్న పదం కుదించి రాసిన కొద్దిగా వివరంగా మాట్లాడుకుంటే తక్షణమే అంటే అర్థం ఏంటి వెంటనే 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 మరలా యేసు క్రీస్తు వారు లే అనగానే ఆయన చేసిన పని ఏంటి లేచి నిలబడి యేసుక్రీస్తు వారు లేచిని పరుపెత్తు కాను కానీ ఆయన చేసిన పని ఏంటి ముందు ఆయన మాట విన్నాడు మాట విని అనుకున్నాడు నా వల్ల కాదు కానీ నా ఎదురుగా నిలబడిన నా ప్రభువు వల్ల ఇది సాధ్యమని మాట మీద విశ్వాసం ఉంచి లేచి నిలబడ్డాడు ఇప్పుడు అడుగుతున్నా ఆయన లేచి నిలబడడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి విధేయత కలిగి నా వల్ల కాదనుకోలేదైనా నా వల్ల కాదు కానీ నా ప్రభు వల్ల వద్ది నన్ను ఎవరైతే లేవమంటున్నారో ఆయన వల్ల వద్ది నా వల్ల కాదు నా సత్తు వల్ల కాదు నా శక్తి వల్ల కాదు ఏ విధంగానూ కాదు కానీ నేను లేవగలను ఎలా నా ఎదుట నన్ను లేపగల నన్ను లేపి నిలబెట్టడానికి పరుపెత్తుకోవడానికి సత్తునివ్వడానికి నా ఎదురుగా ఉన్నవాడు సమర్థుడు లేవమన్న ఆయనే శక్తి ఆయన ఇస్తున్నప్పుడు లేవడానికి నాకు నొప్పి వెంటనే లేచి నిలబడ్డాడు ఆ రోజు తక్షణమే లేచి తక్షణమే వెంటనే మాట విన్నాడట వెంటనే అంటే విధేయతతో మాట మీద ప్రభు మీద విశ్వాసం ఉంచి తనని తాను చూసుకోవడం మానేశాడు చుట్టూ ఉన్న వారిని చూడడం మానేశాడు పరిస్థితులను పక్కన పెట్టాడు ఎదురుగా ఉన్న మాట చెప్పిన వారి మీద దృష్టి నిలిపి లేచి నిలబడ్డాడు మరలా అడుగుతున్న ఆయనకి లేవడానికి శక్తినిచ్చింది ఎవరు ఎవరు ఎవరైతే లేచి నిలబడని చెప్పారో ఆ దేవుడే ఆయన లేపి నిలబెట్టాడు ఆయనకి కాళ్ళకి శక్తినిచ్చిందెవరు ఎవరైతే లేచినాడో మన్నాడో ఆయనే శక్తినిచ్చాడు పరుపెత్తుకోవడానికి అంత బలాన్నిచ్చిందెవరు బలవంతుడైన దేవుడు ఎదురుగా ఉన్నాడే ఆయనే శక్తినిచ్చాడు ఇప్పుడు అడుగుతున్నా ఏమాత్రం తన వల్ల కాని కార్యాన్ని ఆయన చేసి చూపించాడు ఒకే ఒక్క విషయం వల్ల ఎదుట ఉన్న వాణిని మాట చెప్పిన వాడి మీద విశ్వాసం ఉంచి ఇప్పుడు పడిపోయినా లేవలేని ఆయనే లేచి నిలబడి మనతో అంటున్నాడు పక్షావాతం వచ్చిన నేనే ప్రభు మీద విశ్వాసంతో ఆయన మాట మీద నమ్మకుంచి నేనే లేచి నిలబడ్డాను ఇది నా శక్తి కాదు ఇది నా బలం కాదు ఇది నా జ్ఞానం నా అతిశయం కాదు ఇది నా దేవుడు నన్ను లేవమన్నాడు లేచి నిలబడ్డా నేను మారు మాట ఏమీ చెప్పలేదు అందుకే లేచి నిలబడ్డా ఈరోజు లేదా ఆ రోజు ఆయన నిలబడ్డానికి కారణం ఎదుట ఉన్న వ్యక్తి మీద ఆ శక్తి మీద ఆ దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆయన లేచి నిలబడ్డాడు ఈ రోజు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం చెప్పండిగా ఆయన నమ్మినట్టుగా మనం నమ్మట్ల ఆయన విధేయత చూపినట్టుగా మనం చూపట్ల ఆ దేవుని మీద మనకి సరి అయిన విశ్వాసం లేకే మనం అంటున్నాం నా వల్ల అవదు ప్రభా నిజమే నీ వల్ల అవదు నా వల్ల అవదు కానీ మన దేవుని వల్ల వద్ది నీ వల్ల అవదు నా వల్ల అవ్వదు బూతులు మాట్లాడడం మానుకోవడం కానీ నా ప్రభువు వల్ల వద్ది ఆయన తోడుంటే మన వల్ల కాదు మన చూపుల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు ఈ శరీర కోరికల్ని చంపుకోవడం మన వల్ల కాదు తాగుడు మానడం మన వల్ల కాదు ఈ వ్యసనాలని వదులుకోవడం మన వల్ల కాదు ఈ మోహపు చూపుని చంపడం కానీ దేవుడు మనకు తోడుంటే ఇవన్నీ మనం చేయగలం పడిపోయిన పెరాలసిస్ వచ్చిన ఆయనే చెబుతున్నాడు నా వల్ల వద్దు ప్రభు నువ్వు నాకు తోడున్నావు కాబట్టి అని ఈరోజు మనం అంటున్నావు నా వల్ల కాదని ఎక్కడుంది లోపం పెరాలసిస్ వచ్చింది మనకా పక్షవాతంతో పడిపోయింది ఆయన మనమా ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితానికి మనకి ఎప్పుడో పెరాల్సి వచ్చింది మనకి ఇప్పటికీ మనం ఈ పాపమని ఈ లోకపు ఊబిలో మనం కూరుకుపోయి మనం బ్రతికేస్తున్నాములే అనుకుంటున్నాం కానీ రోజు రోజుకి ఊబి మన లోపలికి లాగుతుందని మరిచిపోయి బ్రతికేస్తున్నాం మనం అది ఆయన అలా కాదట చెప్పిన వాడు నాకు బలాన్ని ఇస్తానన్నాడు లేచి నిలబడ్డాడు ఆయన నమ్మేశాడంతే నమ్మాడు లేచి నిలబడ్డాడు మనం నమ్మట్లా నా వల్ల కాదనుకుని వెనక్కి తిరిగి చూసి పరిగెడుతున్నాం ఆయన ఎదుటున్న వాణుని చూశాడు లేచి నిలబడ్డాడు ఈరోజు మనం ఎందుకు మన మనసును కంట్రోల్ చేయలేకపోతున్నాం దేవుని మీద అనుకునక ఒక మాట చెప్తున్నా నీ వల్ల నా వల్ల అవుద్దా అంటే ఖచ్చితంగా వద్ది ఎప్పుడు బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి ఇదే బైబిల్లో రెండు మాటలు కానీ ఒక్కటే భావం అర్థం చేసుకుంది రెండు మాటలు పదాలు వేరు కావచ్చు కానీ భావం ఒక్కటే ఆ రెండు మాటలు ఒకటి దేవునికి వాడబడింది అదే మన దేవునికి సమస్తము సాధ్యం ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన అసాధ్యుడైన సమస్తము సాధ్యం ఆయనకి ఆయన వల్ల కాని పనంటూ ఏదీ లేదు అన్నీ చేయగలదైనా అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి అసాధ్యుడైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యం ఒకటిది దేవునికి వాడబడితే సేమ్ పదాలు వేరు కానీ అదే భావం మరొకరికి వాడబడింది బైబిల్లో ఎవరికి చెప్పండి ఒక విశ్వాసికి నీకు నాకు ఏంట పదం నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఒకటి దేవునికి సమస్తము సాధ్యం నమ్ముతున్న నీకు నాకు సమస్తం సాధ్యం ఈరోజు మన వల్ల కాకపోవడానికి కారణం మనం నమ్మట్లేదు నమ్ముతున్నామన్న మాయలో ఉన్నాం నమ్మట్లేదు బ్రతుకుతున్నామన్న భూబిలో ఉన్నాం భూబిలోంచి బయటకు రావట్లే ఈ పెద్ద ఆయన ఆయన మీద ఆధారపడి లేచి నిలబడ్డాడు నమ్మేశాడైనా విధేయతతో కూడిన విశ్వాసం మనకు లేదు ఎంత భరోసా అండి ఒకటి దేవునికి సాధ్యం అట రెండోది మనకే సాధ్యం ఆ తోడుంటే చివరగా ముగించే ముందు ఎప్పటి వరకు మన వల్ల కాలేదు కానీ రోజు నుండి ఈ లోకాన్ని జయించి దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలబడాలని ఒక్క చిన్న ఆలోచన మీకుంటే సీక్రెట్ ఏం కాదు నా వల్ల కాదు కానీ ప్రభు నీ వల్ల వద్దని ఆయన వైపు చూడండి మన జీవితంలో వెలుగు స్టార్ట్ అవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా నేను నీ కొరకు బ్రతుకుతానని ఆయన వైపు చూడండి ఎలా బ్రతకాలో అలా దారులన్నీ తెరుచుకుపోతాయి మన వల్ల కాదు అందుకే నిజాయితీగా మనం ఒప్పుకుందాం మన వల్ల కాదు ఎందుకు మన వల్ల కాదంటే ఈ లోకాధికారి మనకన్నా చాలా శక్తిమంతుడు మన బలహీనతలు మన భక్తి కన్నా చాలా బరువైనవి మనల్ని కృంగదీసే ఈ బలహీనత శోధనలు ఈ కష్టాల కన్నీళ్ళు మన విశ్వాస జీవితం కన్నా చాలా బరువైనవి మన వల్ల అవ్వదు ఒక మాటలో చెప్పాలంటే సాతాను మనకన్నా చాలా బలవంతుడు మన వల్ల అవ్వదు మన చూపును కంట్రోల్ చేయాలని అంటే మన వల్ల అవ్వదు లోకం అలాంటిది సాతాను చాలా బలమైన అందుకే మీరు గమనించండి అప్పుడప్పుడు ప్రార్థనలు చేస్తాం తప్పు చేసేసిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళి పచ్చడుతూ దేవా తప్పు అయిపోయింది నేను తప్పు చేయను ఒక్క అవకాశం నాకు ఇయ్యయ్యా ఈసారి సాతానుతో ఎలా పోరాడతానో చూడు అని సవాలు విసురుతో మనం సాతాను మీద ఉన్నా చాలా మందికి అలవాటు ఉంటుంది కానీ మర్చిపోకండి తప్పు చేసి ప్రార్థన చేసిన తర్వాత ఈసారి చూడు ప్రభు నా విశ్వాసాన్ని నా శక్తిని నా పోరాటాన్ని ఈసారి సాతాన్ని చితకదొక్కేస్తాను అంటాం ఇలా ప్రార్థన చేసి ఇలా బయటకు రాగానే సాయంత్రం అయ్యేసరికి వంద సార్లు సాతాన కాల కింద తొక్కబడతాం ఏ పాపాన్నైతే జయిస్తానని ప్రభుకు మాటిస్తామో అదే పాపంలో పదే 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 అదే పాపంలో మునిగిపోతాం కారణం నేను జయిస్తాను నా శక్తి పోరాటం నాది నువ్వు చూస్తూ ఉండు ప్రభు అంటావు దేవుడు చూస్తూ ఉంటే అవ్వదు నా వల్ల కాదు ప్రభు నువ్వు నాకు తోడు అంటే అవుద్ది సాతాను మనకన్నా చాలా శక్తిమంతుడు మన ఆలోచనలు మించి మనకి పాపాన్ని ఎలా పరిచయం చేయాలని ఎప్పుడు మన చుట్టూ ఉంటాడు మన చుట్టూనే తిరుగుతుంది ఆ పాపపు ఆలోచనలు ఎప్పుడు సాతాను ప్రభావం అలాంటిది చాలా భయంకరుడు వాడు భయంకరడానికి అనే కొమ్ములు ఉంటాయి అవి కాదు మళ్ళీ పాపంలో ముంచేయడానికి వాడి అలాంటివి మరి వీటిని ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళు నా వల్ల అవ్వట్లేదు ప్రభావ నిజాయితీగా ఒప్పుకోవాలి ఎవరి దగ్గర ఏం చెప్పినా చెప్పకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనం చేయాల్సింది ఒకటే నా వల్ల అవ్వట్లేదు ప్రభా ఈ లోకాన్ని జయించడం మాటని మార్చుకోవడం నా కొడుకుల జీవితాన్ని బాగు చేయడం నా భర్తను మార్చుకోవడం ఇవేమీ నా వల్ల అవ్వట్లేదు సీరియల్ మానుకోవడం సినిమాలు మానుకోవడం చాటింగ్లు మానుకోవడం చూపులు మానుకోవడం నా వల్ల అవ్వట్లేదు ప్రవ్వా నువ్వు నాకు తోడున్నావా అని అడగండి జీవితం మారుద్ది ఒక్కసారే జయిస్తామని చెప్పట్లా దేవుడు తోడుంటే అంచంచలగా 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 మన జీవితం అలా ఎదుగుపోతుంటుంది దేవుడు తోడున్నాడు కాబట్టి ఆ రోజు ఆ పక్షవాతం వచ్చిన పెద్ద ఆయన లేచి నిలబడ్డాడు దేవుడు తోడు లేడు కాబట్టి ఈరోజు మనం నిలబడలేక మనం అడగాల్సింది ఒకటే నువ్వు నాతో ఉండయ్యా అని అడగాలి ఎందుకు ఆ మాట్లాడగలనంటే ఆయన మనతో ఉండడానికి లోకానికి వచ్చాడు కాబట్టి మొదట్లో నేను చెప్పాను మన హృదయం మనల బ్రతకనివ్వదు మన శరీరం మన బ్రతకనివ్వదు ఈ లోకం మనల బ్రతకనివ్వదు మన స్నేహితులు మనల్ని బ్రతకనివ్వరు మన అలవాట్లు మన బ్రతకనివ్వు మన కుటుంబాలు మన బంధుమిత్రుల వర్గం ఈ లోకం ఏది మన బ్రతకనివ్వదు బ్రతకనివ్వని ఈ లోకం కొరకు ఈ లోకంలో మరలా మనం జ్యోతులకి ఎలగడానికి పరలోకమందున్న ప్రభు సరాసరి భూమి మీదకి వచ్చి అన్నాడు ఇదిగో నువ్వు బ్రతకలేవు కాబట్టి నువ్వు చావాలి కానీ ఆ చావు నేను భరిస్తా నీ పాపానికి ప్రతీక ఏదైతే ఉందో ఆ సిలువ మరణం లేదా ఆ ఘోర కలి నేను భరిస్తాను దేవుని రాబోతున్న ఆ ఉగ్రతని అడ్డుకుంటానని మారని మన బ్రతుకుల కొరకు దేవుడే పరలోకాన్ని ముప్పై మూడున్నర ఏంటి సింహాసనం వదులు భూమి మీదకి వచ్చి ఆయన ఈ లోకంలో ఆహుత ఇప్పుడైనా గుండా ఆగి అన్నాడు నీ గుండెల్లో చోటిస్తావా నీతో ఉంటానన్నాడు అన్నాడు దేవుడు ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా మనం బ్రతకలేమని తెలిసే నేను నీతో ఉంటాను నిన్ను ఎన్నడూ విడువను ఎడపా నీ హృదయం అనే గోడల దగ్గర తట్టుచున్నాడట రోజు ఆ తలుపుల్ని తీస్తావా 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 ఎందుకు ఆయనకంతా ఎందుకంత ఆయనకి ప్రేమ నువ్వు నేను మారలేమని తెలుసు కాబట్టే ఈ ఆజ్ఞలు మనం పాటించలేమని తెలుసు కాబట్టే పరిశుద్ధంగా జీవించడం మన వల్ల మన వల్ల కాదని తెలుసు కాబట్టే ఇదిగో నువ్వు ఇవన్నీ చేయలేకని నేను నీలో ఉండి నడిపిస్తా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చేసే పని ఏంటి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఈ లోకాన్ని ఒప్పింపజేసి సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడట తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడైన ప్రభువు కానీ పరిశుద్ధాత్మ కానీ వీళ్ళందరూ లేదా ఈ ఏకదేవుడు మనలో ఉండి చేసే కార్యం ఏంటంటే ఒకే ఒక్కటి పరిశుద్ధ మార్గంలో మన నిలబెట్టడా దేవుడు తన ప్రియకుమారుని లోకాన్ని మనల్ని బ్రతికించడం కొరకు తన కుమారుని మన కొరకు చంపుకున్నాడు ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాన్ని వదులుకున్నాడు ఆ పరలోకం అందున్న ప్రభు ఆ పరిశుద్ధ ఆత్ముడు మనలోనికే వచ్చి నివాసం ఉంటాను అంటాడు ఆయన బ్రతకన్రా బ్రతకన్రా నేను మీతో ఉంటాను అంటుంటే మనం అంటున్నాం నువ్వు వద్దు ప్రభువా నేను లోకంతో ఉంటాను అంటున్నా ఇంకెలా వద్దు మన వల్ల దు మనం బ్రతకాలంటే సీక్రెట్ ఏంటో కాదు దేవుడు మనతో ఉండాలి ఆయన మనతో ఉండాలంటే ఒకే ఒకటే కరువరి గిరిలో వేలాడిన దేహాన్ని అలా చూస్తూ ఆ ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి ఆయన వస్తేనే ఈ శరీరాన్ని జయించగలం ఆయన వస్తేనే ఘోరమైన వ్యాధితో నిండిపోయిన ఈ హృదయాన్ని మనం మార్చుకోగలం రంగును మార్చలేకపోవచ్చు కానీ ఘోరమైన హృదయంతో ఘోరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ హృదయాన్ని బాగు చేయగలి దేవుడు వస్తే రంగేటి జీవితాలే మారిపోతాయి యేసు క్రీస్తు వస్తే ఈ రోగమేనా అయిపోద్ది ఈ శరీర కార్యాలనే మనం జీవించగలం బ్రతకలేమంటే ఎందుకు బ్రతకలేమండి పౌలు గారు బ్రతకలేదా పేతురు గారు జీవించలేదా అపోస్తులు నిలబడలేదా ఆది సంఘం దేవుని కొరకు పరుగులు పెట్టలేదా మిషనరీలు ఎంతమంది ఆయన కొరకు నిలబడలేదు దేవుడు వారికి తోడున్నాడు దేవునికి వారి స్థానాన్ని ఇచ్చాడు జీవితాలు వెలుగుమయమైపోయాయి ఈరోజు ఆ రోజు వాళ్ళు నిలబడ్డానికి ఈ రోజు మనం పడిపోవడానికి కారణం పెద్ద ఏం కాదు దేవుడు మనతో లేడు ఆయన వేడుకోవాలి మనం వల్ల అవ్వట్లేదు ప్రభా నువ్వు ఉండలాతో ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో ఎప్పుడైతే ఆయన మనతో ఉండడం ప్రారంభిస్తాడో ఏదేని వనంలో దేవుడు ఆదాంతో ఉన్నంత కాలం వారి జీవితాలు వెలిగిపోయాయి దేవుడు లేనప్పుడు చావు వారి కళ్ళ ముందుకు వచ్చేసింది దేవుడు బిలాముతో ఉన్నంత కాలం తన జీవితం వెలుగుమైంది దేవుడు వదిలేసిన తర్వాత తల నరికి వేయబడి చచ్చిపోయాడు ఆయన యేసు క్రీస్తు వారి యోధాగారితో ఉన్నంత కాలం తన జీవితం చాలా బాగుంది యేసుక్రీస్తు వారిని వదిలేసిన తర్వాత ఉరు పెట్టుకుని చచ్చిపోయాడు దేవునికి దావిదిగారు స్థానాన్ని ఇచ్చినంత కాలం బాగున్నాడు ఒక్కసారి దేవుని పక్కన పెట్టి పక్కనకు చూసేసరికి జీవితం నాశనం అయిపోయింది సంసోనైనా ఎవరైనా ఉన్నంత వరకే సంసోని కొరకు స్పష్టంగా రాయబడిన మాట దేవుని ఆత్మ అతనిని విడిచిపోయినట్లు అతడు ఎరుగకుండెను ఎరుగకుండెను ఏమైంది కళ్ళు పీకి వేయబడి చచ్చిపోయాడు ఆయన అర్ధాంతరంగా యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని ముగించుకున్నాడు దేవుని ఆత్మ తనను వదిలేసినందుకు చివరిలో మరలా మొరపెట్టి పెట్టి ఆయన అడిగాడు దేవా ఒక్కసారి ఒక్క అవకాశం నీ కొరకు నిలబడతా గారు కానీ ఒక్కసారి ఒక్క అవకాశం ఉందేవా నీ కొరకు నిలబడతా నువ్వు నాకు తోడు మనం అడగాల్సింది అదే ఎప్పుడు చేస్తామో ఎప్పుడు వదిలేపోతామో తెలియదు మనం బ్రతుకుదామనుకున్నా చచ్చిపోతాం అనుకున్నా చచ్చిపోతాం ఎలా అయినా చచ్చిపోతాం వయసున్నా వయసు అయిపోయినా ఆరోగ్యం బాగున్నా ఎలా ఉన్నా వయసుతో సంబంధం లేకుండా ఈ రోజు వాడికి కూర్చున్నట్టే హార్ట్ అటాక్ వచ్చే చచ్చిపోతున్నారు మాట్లాడుతున్నవాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే చచ్చిపోతున్నారు పాట పాడుతూ 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 పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు మన క్రిస్టియానిటీలో పాట పాడుతూ చచ్చిపోయాడు స్కూల్లో చిన్న అమ్మాయి ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి సార్ ప్రశ్న అడిగేసరికి కళ్ళు తేలే చచ్చిపోయింది డ్యాన్స్ వేస్తూ వేస్తూ చచ్చిపోరు ఎంతోమంది యవనస్తులు క్రికెట్ ఆడుతూ చచ్చిపోరు కబడ్డీ ఆడుతూ చచ్చిపోరు జిమ్ చేస్తూ చచ్చిపోరు హీరోలు చచ్చిపోరు జిమ్ చేస్తూ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ చచ్చిపోడు రీసెంట్ గా జిమ్ చేస్తూ చేస్తూ క్రికెట్ లో చచ్చిపోతారు వాలీబాల్లో చచ్చిపోతారు బయటకి వెళ్తే చచ్చిపోతారు బైక్ మీద వెళ్తే చచ్చిపోతారు ఇంటికాడు ఉంటే ఫ్యాన్ మీద చచ్చిపోతారు ఎలాగైనా చచ్చిపోతాం చచ్చిపోయే లోపు దేవా నీ తోడు నాకు ఇవ్వు నాతో ఉండయి అని వేడుకుని ఆయన సహాయాన్ని పొందుకునే చచ్చిపోవాలి చచ్చిపోయి లోకం ఎమ్మడి ఇన్నాళ్ళు పరిగెట్లు పరిగెట్టినా మనం తిన్నగల రోడ్డు మీద ఎదుటోడు తిన్నగా రావడం అయిపోద్ది అందుకే సమయం ఉన్నప్పుడే ఆయన వేడుకోవాలి నాతో ఉండు ప్రవ్వ నాలో ఉండు కార్యాలు చేయ నా కుటుంబాన్ని మార్చేయా నా యవన బిడ్డల జీవితాన్ని మార్చేయా నా జీవితాలు వెలుగులు రప్పించేయా ఈ సోదరిని భరించలేకపోతున్నా నా నుండి దూరం చేయని దేవా నువ్వు నాతో ఉండవాడిని ఆయన వేడుకోవాలి జీవితాలు బాగుపడితే దేవుడు ఉంటే ఏదో అనుకుంటా ఆ రోజు యేసుక్రీస్తువురు అక్కడ ఉన్నందుకు పెరాల్సి వచ్చిన వ్యక్తే లేచాడు అదే యేసుక్రీస్తువు మనతో ఉంటే ఆయన కన్నా బలవంతులు మనం ఆ పక్షవాత రోగే యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకి ఏ రోగాలు లేవు ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది బలం ఉంది అన్నీ ఉన్నాయి మన పనులు మనం చేసుకుంటున్నాం అన్నీ బాగున్నాయి మనం ఇందుకు ఆయన మీద ఆధారపడలేం పడగలం నిలబడగలం ఆయన తోడుని ఆయన తోడుని ఆశ్రయించండి ఆయన హృదయంలోనికి పిలవండి ఆయన మనకు తోడుంటే సమస్తము మనకు సాధ్యం నిన్ను నీ పొరుగు అని ప్రేమించడం శత్రువుని కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టగలండి ఎవడు తోడుంటే మోహపు వ్యభిచారెటి మోహపు చూపొచ్చినప్పుడే చంపేయగలం దేవుడి తోడుంటే అబద్ధాల వరకు అవసరం లేదు నిజాయితీ కొరకు చచ్చిపోవడానికి ముందుకెళ్ళిపోతాం దేవుడు తోడుంటే దేవుడు తోడుంటే ఏదైనా సాధ్యం ఆయన తోడుని ఆశ్రయించండి కుటుంబాల్లో ఆయన కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు ఆయన ఈ మాటలు దేవుడు దేవించి మన హృదయాల్లో ఫలింపజేయను గాక ఆమెను మరెన్ని మాటలు అనే ద్వారా రేపు దినానం ఇందరు కానీ తల్లవంచనే చిన్న ప్రార్థన చేద్దాం మా దేవా దయగల తండ్రి కృపగల మా ప్రభు నిజమేనయ్యా మా వల్ల కాదు మీరు మాకు తోడుంటే సమస్తము సాధ్యమే మాకు అసాధ్యం ప్రభు ఈ లోకాన్ని జయించడం కానీ ఈ లోకాన్ని జయించిన మీరు మాతో ఉంటే మేము కూడా ఈ లోకాన్ని జయించగలం సహాయాన్ని అనుగ్రహించండి విన్నవారందరి జీవితాల్లో తండ్రి మీ యొక్క కార్యాన్ని జరిగించండి మీరేమో అందరికీ తోడుండి ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించండి ఎందరైతే ప్రభావ వాక్యాన్ని విని హృదయంలో స్థానాన్ని ఇచ్చారో ప్రభు వారందరి జీవితాల్లో మీ వెలుగులు నింపండి మరి ముఖ్యంగా ఇంత చక్కటి సభలను ఏర్పాటు చేసిన తండ్రి ఈ సంఘాన్ని ఈ యవన బిడ్డల్ని దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించి మీరే ఇంకనూ వారి ద్వారా మహిమ పొందుకుంటారు ప్రభా వారిని ఇంకా మీ సేవల ముందుకు తీసుకువెళ్తారని మరి ముఖ్యంగా తండ్రి స్థానికంగా సేవ చేస్తున్న దయోజనులను చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దయోజనులు మీ చేతులకు దేవా వారి పరిచయం ఇంకా విస్తరింపచేయండి వారికి కావాల్సిన ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభు వారి త్రోబల్ని సరళం చేయండి వారి యొక్క తండ్రి వారి యొక్క పరిచర్యలోను వారి యొక్క కుటుంబాల్లోనూ మీ తోడును అనుగ్రహించి ప్రవ్వ వారిని ఇంకానో లేవనెత్తి ఘనమైన పరిచర్యను వారికి అప్పగించండి తండ్రి వారి జీవితాలు మీ కార్యాలు జరిగించండి అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఈ ఊరును ఈ సంఘాన్ని సంఘస్తులను సంఘ కాపాన్ని మీరు ఇంకానో నిలబెట్టి వాడుకుంటారని ఆశపడుతూ రేపు జరగబో సభను కూడా మీరు దృష్టించి ప్రవ్వ చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించండి మీ కుమారులకి మరింత జ్ఞానవాకులను మీరు అందించి ప్రవ్వ దేవా మహోదయాన్ని పొడిచే మాటలు మీ కుమారుల ద్వారా తండ్రి అందరితో మాట్లాడి తండ్రి ఈ ఊరులో ఈ ప్రాంతంలో ఈ సంఘంలో ఇంకా మరింత ఉజ్జీవాన్ని మీ కుమారుల మాటల ద్వారా మీరు నింపుతారు నింపుతారని ఆశపడుతూ మరలా తిరిగి ప్రయాణమే వెళ్ళి మా ప్రయాణంలో కూడా మీ తోడు నన్ను తెచ్చి ఆశిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మే ఇంతవరకు చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ వి సురేష్ గారికి వారి యొక్క చేరుకుడు వచ్చినటువంటి బృందానికి సెయిన్ జాన్ లోతురం దేవాలయం పక్షం అదేవిధముగా ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబం అడిదల జోషఫ్ గారి కుటుంబ పక్షం ప్రత్యేకమైనటువంటి ఉందని తెలియజేస్తున్నాను అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన ప్రభు రేపు ప్రార్థనతో నేటి ఈ యొక్క మీటింగ్ని పూర్తి చేసుకుని తదుపరి రేపటి మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకి ప్రారంభించబడుతుంది ఎవరైతే పాటలు పాడలేదో అవకాశం దొరకలేదో వారు ముందుగా వచ్చినట్లయితే వారికి అవకాశం ఇవ్వబడుతుంది దయతో ప్రతి ఒక్కరూ గమనించి త్వరితముగా రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడ సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్ర ప్రభా ఇదిగో తండ్రి అనేక విధములుగా నేను నిత్యము మీరు మాతో మాట్లాడుచునే ఉన్నారు ప్రభా ఎల్లప్పుడూ ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు దేవా మా విధేయత వలన మా అనాలోచన వలన ప్రభా నేను మీకు దూరంగా వెళ్ళిపోచున్నాను అందుని బట్టి ప్రభా శారీరకంగా ప్రభా మానసికంగా ఆత్మీయంగా నైనా ప్రతి ఒక్కరూ నైనా దినదినము నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రభా వ్యాధిగ్రస్తులై ప్రభా సంతోషము సమాధానము లేనటువంటి స్థితిలో ప్రభా నేటి దినాన క్రైస్తులుగా పిలబడుతున్నటువంటి నైనా మేమందరము ప్రభా నిత్యమునైనా మీ యొక్క గోజాడుచున్నాము ప్రభా ఇదిగో తండ్రి రక్షించుటకు నైనా మీ హస్తము కుర కాలేదు మా పాపములే ప్రభా మీకును మాకును అడ్డుగా ఆయన ఇదిగో తండ్రి మమ్మల్ని రక్షింపనేరక ప్రభా అని నిలబడుచున్నాయి ప్రభ నేటి దినాన్ని సావకు నిలబెట్టి మాతో మాట్లాడి ఉన్నాము ప్రభా ఏ విషయంలోనే బలహీనమై ఉన్నామో ప్రభ ఏ విషయంలో ప్రభా మేము రక్షణ పొందలేకపోచున్నామో ఏ విషయంలో ప్రభా మా కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నదో ప్రభా నాయన తండ్రి చిన్న వాటి నుండి పెద్దవాటి వరకు ప్రభా నాయనెదిగో తండ్రి ఏర్పాటు చేసినటువంటి సత్యవాక్యానికి ప్రభా విరుద్ధంగా మా యొక్క జీవితాలను కొనసాగించున్నా ప్రభా లేచినది మొదలుకుని నిద్రించేంతవరకు ప్రోభ మాటల ఎందును నడతల ఎందును ప్రవర్తన ఎందును ప్రతి ఒక్క వాటి విషయంలోనూ ప్రభా దేహమందును హృదయమందును ప్రభా మీకు విరోధముగా నాయన పాపం జీవిస్తున్నాము ఆయనది గుర్తీ పక్షవాయు కలిగినటువంటి నాయన కుమారు గొప్ప విశ్వాసాన్ని నేటి దినాన ప్రీ కుమారుని ద్వారా ఆయన నిలబెట్టి ఉన్నావు ఆయనది గుర్తుండ్రి నీ ఎదుట ఈ యొక్క సభలో ప్రోవా దీనులుగాను అయోగ్యులుగాను పాపంతో నిన్న బిడలగా ప్రోవా నాయన ఇది గుర్తన్ నేటి దినాన విత్తబడినటువంటి మాటను బట్టి మా హృదయ ఆలోచనలు మార్చుకున్నటువంటి గొప్ప ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రతి ఒక్క బిడ యొక్క ప్రార్థన ఆలోచించండి వాక్యము ద్వారా వారి హృదయాలను కదిలించండి ప్రవా నైనా వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రవా ప్రిబిడలకు దైత్యమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను సూటిగాని సాకుని ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ఈ పెదగారు గ్రామాన్ని బట్టి ప్రభా సంఘాన్ని బట్టి ప్రభా ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రియ కుటుంబాన్ని బట్టి నేను చేరికోడి వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియబిడ్డల్ని బట్టి ప్రభా మీరు నేటి దినాను మాతో మాట్లాడడానికే ఈ యొక్క స్థలానికి నేను నడిపించున్నారని నేను నమ్ముచున్నాం అందరి బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ శావకుని క్షేమంగా నడిపించున్నాం ప్రియబిడ్డల క్షేమంగా నడిపించున్నాం నిలబెట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా ప్రయాణం అంతటిలోనైనా క్షేమకరంగా నడిపించినందుకు వందనాలు ఆయన తిరిగి వెలుచుండగా ఆయన దిగో తండ్రి క్షేమంగా వారి గృహం చిరుటకు నేను సహాయం దాని ప్రభా ప్రార్థన చేస్తున్నాను చక్కని సౌండ్ సిస్టమ్ అందించినట్టు ప్రియ బిడ్డలను బట్టి ప్రభా ఏ విధంగానైనా సంగీతం అందించినటువంటి ప్రియ బిడ్డలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను వారి పరిచర్య మీ నామానికి మహిమకరంగా ప్రీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నడిపించండి ప్రభా ఇదిగో తండ్రి ప్రాముఖ్యంగా ఆయన ప్రి కుటుంబం నాయన అడిదిలా జోషఫ్ గారి కుటుంబాన్ని బట్టి ప్రోవా ఆయన ఎందు నిమిత్తం అయితే ప్రియటలు నాయన రెండు దినాల యొక్క మీటింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు ప్రోవా హృదయ రహస్యము లేరిగినటువంటి దేవుడవు వారి హృదయాలు ఉన్నటువంటి నైనా దుఃఖాన్ని ప్రభా నాట్యముగా మార్చగల దేవుడు ప్రభా ఆయన ఇదిగో తండ్రి మీ పరిచర్యను నాయన కొనసాగిస్తున్న ప్రీ కుటుంబానికి కావలసినటువంటి సమాధానాన్ని చేకూర్చమని ప్రభావ ప్రార్థన చేస్తున్నారు సెయింట్ జాన్ లోదర సంఘము ప్రభావితి ప్రతి ఒక్కరు ప్యారిస్ బిడ్డలు అందరినీ ప్రభావి చేతులు అప్పించున్నాను ఆర్యవర్గాన్ని బట్టి స్త్రీల సమాజాన్ని బట్టి సండే స్కూల్ యువన బిడ్డలను బట్టి ప్రభా పురుషులను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను చక్కగా ప్రతి ఒక్కరూ నైనా వచ్చి మీ సన్నిధానంలో ప్రభు యొక్క స్థలమందు నామాన్ని మాయపరిచిన వాక్యాన్ని ఉన్నారు వారి హృదయాలు ప్రభు సంతోషించిన సమాధానంగా వెళ్ళటకు నేను సహాయం దయచేయండి ఆయన చిన్నగారు ప్రాంతం నుంచి వచ్చిన ప్రియలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి నేను విశ్వాసాలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎదుగుతున్న సేవకులను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎదుగుతున్న వారి విశ్వాసము మరింతగా బలపడినైనా వారు నేను క్షేమంగా తిరిగిపోయాడు వాళ్ళకి సహాయం ది ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఆయన మొదటి రోజు ఈ రీతిగా ప్రభా మీ నామాన్ని మాయపరుచుకున్నందుకు వందనాలు ఆయన రెండో దినము కూడా ప్రభా ఈ రీతిగా మేమందరము కూడి మీ నామాన్ని స్థుతించే భాగ్యాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డపాట్ల ఉత్సవాలు ప్రభును క్రీస్తు అది పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్వతండ్రి ఆమె పరలోకముందన్న నామం పరిశుద్ధ చిత్తం పరలోకమంత నెరవేరినట్లు భూమి అంద నెరవేరున అపరాధములు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు మమ్మల్ని శోధనలోనికి కాక కీడు తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ విన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన అయిన క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరికూడిన బిడలకు విత్తబడిన వాక్యానికి ప్రయాణమంతులో నాయన క్షేమంగా నడిపించిన సేవకునికి తిరుగు ప్రయాణానికి ప్రభా ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రి కుటుంబానికి సహకరించిన ప్రతి ఒక్క బిడకు సదా మీ కాపుతల తోడై ఉండి ప్రభా ఎదుగుతాను రేపటి దినాన్ని జరగబోయే మీటింగ్స్ కూడా ప్రభా మీ నామ మహిమార్థమైనాయన ఇదిగోతాను మీరు మహిమలు పొందుతూ నాయన ప్రిబిడ్డలను దీవించి గాక గాకే అందరికీ వందనాలు దయతో గమనించండి ఈరోజు ఇంతటితో ముగించబడినది కనుక మరలా రేపు మన మధ్యలోనికి దైవ సేవకులు బ్రదర్ పి జేమిస్ గారు రేపు మన మధ్యలో వాడబడతారు కనుక వారి కొరకు వారి యొక్క ప్రయాణం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి అదేవిధముగా ఈరోజు మరి పాటలు ఇవ్వలేని వారికి రేపు అవకాశం ఇవ్వబడుతుంది కనుక దయతో మరి మీరు గమనించవలసిందిగా మనం చేయించున్నాం ఆరు గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభింపబడుతుంది కనుక మరి సంగమంతయు గమనించవలసిందిగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా గమనించి మరి చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మరి అవకాశం లేకపోయాము గనుక రేపు మీరు కాడ వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాటలు పాడే అవకాశం కల్పిస్తాం గనుక ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేయించున్నాం